హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫ్రెండ్స్ మనం ఏంటి అని అంటే ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పాలిటీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అయితే కనుక మనమైతే అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాము ఫ్రెండ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ఎన్ని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా కూడా మనకి యూపీఎస్సీ యొక్క ప్యాటర్న్ ఏంటి అనేది అర్థం కాకుండా సో మనం ఓన్లీ పుస్తకాలు మాత్రమే చదువుకుంటూ వెళ్ళిపోతాము అని అంటే సో ఉపయోగం ఉండదండి సో యూపీఎస్సీ యొక్క ప్యాటర్న్స్కి మన యొక్క ప్రిపరేషన్ని అలైన్ చేసుకోవాలన్నమాట సో వాటి ఎలా అలైన్ చేసుకోవాలి అని అంటే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆర్ ద బెస్ట్ సోర్స్ ఫర్ దమ్ సో ఓకేనా సో కాబట్టి ఏంటంటే సో సో బికాస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం ఏంటి అని అంటే ఇక్కడ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే ఎనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాము సో పాలిటీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో అయితే కనుక మనము స్టార్ట్ చేస్తున్నామనమాట ఓకేనా బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ ఎనాలిసిస్ ఫ్రెండ్స్ ఒక స్మాల్ అనౌన్స్మెంట్ యూపీఎస్సీ న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయండి కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి బోత్ ఇంటిగ్రేటెడ్ వేలో మనకి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్కమ్ మెయిన్స్ కవరేజ్ అయితే కనుక మీకు ఉంటుంది ఈ యొక్క కోర్స్ ఫీ వచ్చేసి మీకు ఏంటి అంటే మనము ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నాము బట్ యాజ్ ఎ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మనం ఏంటంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ కి మనం దీన్ని ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ యాజ్ ఫార్ లైఫ్ టైమ్ వాలిడిటీస్ కన్సర్న్ ఇట్ ఈస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అయితే కనుక మనకి ఉంటుందన్నమాట అయితే ఈ ఆఫర్ పీరియడ్ వచ్చేసి ద లాస్ట్ డేట్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్టిల్ ఫిఫ్టీన్త్ జూన్ వరకు మాత్రమే అండి టుడే ఇస్ ద లాస్ట్ డే సో ఓకేనా ఫర్ దిస్ పర్టికులర్ ఎర్లీ బర్డ్ ఆఫర్ సో దేర్ మీకు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ గురించి పర్టికులర్ కోర్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నంబర్ అండ్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా షెల్ వీ స్టార్ట్ ఎస్ లెట్స్ గో టు ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మెయిన్ సో దిస్ వాజ్ ద క్వశ్చన్ అండి ట్వంటీ ట్వంటీ త్రీలో మనం అయితే అడగడం అయితే జరిగింది ఇది మనకి ఓకేనా ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మేన్ సో ఓకేనా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి అయితే కనుక అడుగుతున్నారు ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా ఈక్వాలిటీ బిఫోర్ ద లా అవే కదా ఆప్షన్స్ ఇచ్చారు సో వీటిలో ఆన్సర్ ఏంటి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే సో ఈ ఆన్సర్ తెలుసుకునే ముందు చిన్ని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం షార్ట్ ఫామ్లో విత్ దట్ విల్ ఓన్లీ టెల్ మీ ద ఆన్సర్ ఓకేనా అండి ఈ యొక్క డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వీటి గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక అసలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్గా మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ ఆర్టికల్ నంబర్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గనుక మనం చదువుకున్నట్లయితే క్లియర్ గానే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసాయచ్చు ఏమం చెప్తోంది ఆర్టికల్ నంబర్ 21 అంటే గనుక నో పర్సన్ నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబరటీ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబరటీ ఓకేనండి ఎవ్వరూ కూడా ఏ పర్టికులర్ పర్సన్ యొక్క లైఫ్ని కానివ్వండి పర్సనల్ లిబరిటీని కానివ్వండి కర్టైల్ చేయలేరు అంటే తీసేయలేరు బట్ హెవర్ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ కదా ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అంటే పార్లమెంట్ చేసినటువంటి లా ద్వారా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రొసీజర్ ద్వారా తప్ప ఇన్ కేస్ ఒక పర్టికులర్ పర్సన్ ఏదైనా లాని ఇన్ కాన్ఫ్లిక్ట్ చేసినట్లయితే కనుక వైలేట్ చేసినట్లయితే కనుక సో ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారానే మనం ఆ పర్టికులర్ పర్సన్ యొక్క లైఫ్ని కానివ్వండి పర్సనల్ లిబర్టీని కానివ్వండి మనం తీసేయగలం తప్ప ఇంకా వేరే వేసే వేది ద్వారా మనం తీయలేము ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ రైట్ ఈ ఆర్టికల్లో మనకి ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించిన పాయింట్ ఏంటంటే ఇదిగోండి ద లాస్ట్ వర్డ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అసలు వాట్ ఈజ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ మనకి వాట్ ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి మరి మనకి ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్లో ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి ఎవరు ఇంటర్ప్రిట్ చేస్తారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి ఈ క్వశ్చన్ పోస్ట్ చేశారనమాట సో వాట్ డస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మీన్ అని అడిగారు ఒక ల్యాండ్ మార్క్ కేస్ ఫ్రెండ్స్ ఇది ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్ ఓకేనా ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్లో మనకి కేసు అయితే కనుక జరిగింది ఈ యొక్క ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు ఈ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అని అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ జస్ట్ సింప్లీ ఎనీ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఇట్ ఈస్ జస్ట్ సింప్లీ ఎనీ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ ఎలా ఉండాలి అన్నది మాట్లాడలేదు ఇక్కడ సో జస్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే లా ఏ ప్రొసీజర్ పెడితే ఇంకా ఆ ప్రొసీజరే ఇంక ఇంకా అంతే తప్ప మళ్ళీ ఆ ప్రొసీజర్ ఎలా ఉండాలి అన్నది మేము ఇప్పుడు సో సమాధానం మేము ఇక్కడ మాట్లాడలేము ఇక్కడ సో ఈ వి ఆర్ జస్ట్ ఫోకస్ ఆన్ ప్రొసీజర్ లా పెట్టినటువంటి ప్రొసీజర్ ఎలా ఉంటే అలా ఫాలో అయిపోండి అంతే అన్నది ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క స్టాండ్ ఆన్ వాట్ ఆన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ దెన్ ఇది ఇక్కడ మీరు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చూసాం కదా దెర్ ఈస్ అనదర్ టర్మ్ అనమాట అది మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు యూజ్ చేస్తారు దట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే మనము ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా రాసుకున్నాం కదా సో వాళ్ళు ఏంటి అని అంటే సో ద నో పర్సన్ షెల్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సన్ లిబరటి ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని రాస్తారనమాట సో నో వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి అర్థం ఏంటి అని అంటే ఎనీ లా ఓకేనా అండి ఎనీ లా సో వాట్ ఎవర్ ద లా దట్ ఈస్ దేర్ సో ఇట్ షుడ్ బీ ఇట్ షుడ్ బీ ఫెయిర్ ఓకే ఇట్ షుడ్ బీ Reasonable and it should be not arbitrary due process of law and a meaning any law, whatever the law that was done by the parliament, so it should be fair. ఓకేనా అండి ఫెయిర్గా ఉండాలన్నమాట అది సో ఓకేనా డిస్క్రిమినేటరీగా ఉండకూడదు రీజనబుల్ సో దట్ మీన్స్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ రీజనబుల్ రీజనబుల్గా అనిపించాలి ఆ లా గురించి చదవగానే అండ్ నాట్ ఆర్బిట్రరీ ఆర్బిట్రరీ అంటే ఒక గ్రూప్కి ఒకలాగా ఇంకొక గ్రూప్కి ఒకలాగా అలా అప్లై చేయకుండా నాట్ ఆర్బిట్రరీగా అప్లై చేసేలాగా ఉండకూడదు అనమాట సో దట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్స్ ఎనీ లా విచ్ షుడ్ బి ఫెయిర్ విచ్ ఈస్ రీజనబుల్ అండ్ నాట్ ఆర్బిట్రరీ దెన్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా సో ఓకేనా అండి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి అని చెప్పి కానీ మన కేసులో ఏమైంది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్లో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వాట్ డస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారు అది జస్ట్ ఎనీ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అంతే ఓకేనా వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ప్రొసీజర్ మాత్రమే ఆ ప్రొసీజర్ ఎలా ఉంటే అలా ఫాలో అవ్వాలంతే ఆ ప్రొసీజర్ ఫెయిర్గా ఉందా ఆ ప్రొసీజర్ రీజనబుల్గా ఉందా ఇవి మనం పట్టించుకోం ఇక్కడ అని చెప్పేసి ఏకే గోపాలన్ కేసులో అయితే మాట్లాడారు దెన్ కమ్స్ ద మోస్ట్ సెకండ్ ల్యాండ్ डेंडमार्क केस मनेका गांधी वर्सेस यूनियन ऑफ इंडिया केस मेनका गांधी वर्सेस यूनियन ऑफ इंडिया केस 1978 ఓకేనా అండి ఈ కేసులో ఏం చెప్పారు అని అంటే కనుక మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని రాశారు సరే దట్ డజన్ మీన్ దట్ ఆ ప్రొసీజర్ ఎలా ఉన్నా పర్వాలేదు అని అర్థం కాదు ప్ర కాన్స్టిట్యూషనల్ మేకర్స్ యొక్క ఆలోచన ఏంటంటే ప్రొసీజర్ ఆఫ్ బై ఎస్టాబ్లిష్డ్ బై లా బేసికల్లీ మీన్ దట్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ దట్ ఈస్ దేర్ విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై లా సో షుడ్ బీ ఫెయిర్ షుడ్ బీ రీజనబుల్ షుడ్ బీ నాట్ ఆర్బిట్రరీ ఆర్బిట్రరీగా ఉండకూడదు ఇట్ షుడ్ నాట్ బి ఆర్బిట్రరీ ఓకేనా అండి నాట్ ఆర్బిట్రరీ అనమాట సో ఇంటర్న్ వీళ్ళు ఏం చేశారు అంటే మేనక గాంధీ కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఇట్ ఆల్సో మీన్ బేసికల్లీ బై డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఓన్లీ మనం ప్రొసీజర్ వాడినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ కూడా ఎలా ఉండాలి ఫెయిర్గా ఉండాలి ట్రాన్స్ రీజనబుల్గా ఉండాలి నాట్ ఆర్బిట్రరీ ఆర్బిట్రరీగా ఉండకూడదు ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా లా ఇలా ఉంటే సో దెన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విల్ స్ట్రైక్ ఆఫ్ దట్ పర్టికులర్ లా బికాజ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఆర్బిటరీ బికాస్ లేకపోతే ఇలా రీజనబుల్గా లేదు లేకపోతే ఇలా ఫెయిర్గా లేదు అని చెప్పి స్ట్రైక్ ఆఫ్ చేసేవచ్చు అని చెప్పి మనకే గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చెప్పారంట అనమాట అంటే ఏంటి మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే మనం ఏం రిఫరెన్స్ తీసుకున్నామో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది సో ఫైనల్గా ఇప్పుడు మీకు సో వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా లా షుడ్ బి రీజనబుల్ లా షుడ్ నాట్ బి ఆర్బిట్రరీ అనమాట సో దేర్ ఫోర్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్ అగైన్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంత ప్రొసీజర్ ఎస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లానా కాదు కదా ఈక్వాలిటీ బిఫోర్ ద లానా కాదు కదా ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా అనుకున్నాం కదండి అదే కదా మనం ఇక్కడ రాసుకున్నది ఇట్ షుడ్ బి ఫెయిర్ ఇట్ షుడ్ బి రీజనబుల్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఆర్బిట్రరీ సో దేర్ ఫోర్ దట్ ద ఆన్సర్ ఈస్ సి ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా సో ఇక్కడ మీకు అడిగే క్వశ్చన్స్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ గురించి మనకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేకపోతే మనకే గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అండర్ ద మెనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అని లేకపోతే మనకి ఏంటి అని అంటే ప్రూ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఆల్సో మీన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా సో ద ప్రొసీజర్ వాట్ ఎవర్ ఎస్టాబ్లిష్డ్ బై లా షుడ్ బిఫెయిర్ రీజనబుల్ అండ్ నాట్ ఆర్బిటరీ అని ఏ కేసులో చెప్పారు ఇట్ ఈస్ మెనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇలా మనకి రకరకాల వేస్లో మనకి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఐ హోప్ ఇట్ ఈ క్లియర్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ విక్స్ ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్ సేస్ దట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ఇండియా ఆర్ మేనేజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ విత్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రెసెంట్స్

ఎస్ సో ప్రెజెన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సో ముందు ఫస్ట్ ఏం తెలియాలి అని అంటే మనకి జస్ట్ ఒక రివిజన్ పాయింట్స్ కింద సో ప్రజెన్స్ అనేటువంటిది జనరల్లీ ఇట్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండి ప్రెజెన్స్ అనేటువంటిది ప్రెజెన్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి ఏంటంటే స్టేట్ సబ్జెక్ట్ అనమాట సో మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలుసు కదా సో లైక్ మనకేంటి దీనికి సంబంధించి సెవెంత్ షెడ్యూల్ అని చెప్పేసి ఉంది కదా మనకి హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ట్వెల్వ్ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఒరిజినల్లీ హౌ మెనీ ఆర్ దేర్ ఎయిట్ షెడ్యూల్స్ ఆర్ దేర్ బట్ లేటర్ ఆన్ ఫోర్ షెడ్యూల్స్ వర్ యాడెడ్ దేర్ బై ఇన్ టోటల్ ట్వెల్వ్ షెడ్యూల్స్ వి హ్యావ్ సో దాంట్లో సెవెంత్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వి హ్యావ్ హౌ మెనీ లిస్ట్స్ త్రీ లిస్ట్స్ ఉంటాయి మనకి వాట్ వర్ దే యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్ లిస్ట్ ఓకేనా అండి యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్కరెంట్ లిస్ట్ ఓకే మరి యూనియన్ లిస్ట్ అంటే మనకి ఏమవుతుంది మనకి యూనియన్ లిస్ట్ అంటే యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఓన్లీ పార్లమెంట్ మాత్రమే లా చేయగలదు మీకు ఆ పాయింట్ తెలుసు స్టేట్ లిస్ట్ అంటే ఓన్లీ ద కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ప్లస్ ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే వాళ్ళు మాత్రమే లా చేయగలరు కాన్కరెంట్ లిస్ట్ అంటే బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ కెన్ మేక్ ద లా కదా బోత్ పార్లమెంట్ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కెన్ మేక్ ద లా అన్న విషయం మీకు తెలుసు ఇప్పుడు సో ఆర్ త్రీ లిస్ట్స్ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అండ్ కాంక్రెంట్ లిస్ట్ యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఓన్లీ పార్లమెంటే లా చేస్తుంది స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద ఓన్లీ దాట్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ కాంక్రెంట్ లిస్ట్ అంటే బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కెన్ మేక్ లా ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ లిస్ట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి డిఫెన్స్ డిఫెన్స్ రిలేటెడ్ విషయాలన్నీ కూడా యూనియన్ లిస్ట్లో మనకైతే నేషనల్ లెవెల్లో మనకి యూనియన్ గవర్నమెంట్ అంటే నథింగ్ బట్ పార్లమెంట్ చూసుకుంటుంది అనమాట దెన్ స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ పోలీస్ స్టేట్స్ కంట్రోల్ ఓకేనా పోలీస్ కూడా స్టేట్ కంట్రోల్లోనే ఉంటుంది లా అండ్ ఆర్డర్ స్టేట్ కంట్రోల్లోనే ఉంటుంది దెన్ ద అదర్ వన్ ఈస్ ప్రెజెన్స్ సో ప్రెసెన్స్ అనేటువంటిది కూడా సబ్జెక్ట్ కూడా మనకి ఏంటంటే స్టేట్ కంట్రోల్లోనే ఉంటుంది సో ఫర్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రెజెంట్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఏ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ ఆ కన్సర్న్ చూసుకుంటూ ఉంటాయన్నమాట లైక్వైజ్ ఇఫ్ యూ సీ ద ఫస్ట్ పాయింట్ ఇన్ ఇండియా ద ప్రెజెంట్స్ ఆర్ మేనేజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఓకే విత్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రెజెన్స్ యాజ్ ఐ ఆల్రెడీ సెట్ ప్రెజెన్స్ ఈస్ బేసికలీ ఎ స్టేట్ సబ్జెక్ట్ సో దేర్ ఫోర్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ టు క్యారీ అవుట్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రెజెన్స్ అనమాట దెన్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన కంట్రీలో ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ సో ఏంటి అని అంటే వీ హవ్ ప్రెజెన్స్ యాక్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ అండి మనకి ఈ యొక్క ప్రెజెన్స్ యాక్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అప్పట్లో మనకి ఏంటి అని అంటే కనుక సో ప్రావిన్సెస్ అండర్ కంట్రోల్లోనే ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ అండర్లోనే కంట్రోల్ అండ్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్లోనే మనకి ఏంటి అని అంటే కనుక వీటిని ప్లేస్ చేయడం అయితే జరిగింది ఈ ప్రెజెన్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ని సో ఓకేనా ఈవెన్ తర్వాత కూడా మనం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ అండర్లోనే మనం వీటిని కంట్రోల్లో అయితే ప్లేస్ చేస్తామన్నమాట అలాగే ప్రెసెన్స్ యాక్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఏం చేస్తాయి అని అంటే ప్రెజెన్స్ మాన్యువల్ అని చెప్పేసి పబ్లిష్ చేస్తాయి అనమాట సో ఓకేనా ప్రెసెన్స్ మాన్యువల్లో మనకి ఆల్ ద రూల్స్ ఏమేమి ఫాలో అవ్వాలి అనేటువంటివన్నీ కూడా ప్రెసెంట్ మాన్యువల్స్ అయితే కనుక ఉంటాయి సో వాటిల్ని ఫాలో చేస్తారు సో టు క్యారీ అవుట్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ ప్రెసెన్స్ యాక్ట్ ఒకటి చూసుకుంటాము దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్స్ మాన్యువల్ ఓకేనా మెయిన్ ప్రెసెంట్స్ యాక్ట్ అనమాట ప్రెసెంట్స్ యాక్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ సో విచ్ వాస్ విచ్ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆబ్వియస్లీ ద స్టేట్ గవర్నమెంట్స్ ఓన్లీ ఎందుకంటే ఇట్ వాజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది అని అంటే అది స్టేట్ సబ్జెక్ట్ మూలన ఏంటి అని అంటే కనుక మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ అని చెప్పేసి అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో పబ్లిష్ చేశారు మోడల్ ప్రెసెంట్ మాన్యువల్ అని చెప్పేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో పబ్లిష్ చేశారు సో దే ఆస్క్డ్ ఎవరీ ఎవ్రీ స్టేట్ టు ఇన్కార్పొరేట్ ఆల్ ద ఇంపార్టెంట్ రూల్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ మోడల్ ప్రెసెంట్ మాన్యువల్ నుంచి మీ యొక్క స్టేట్ ప్రెజెంట్ మాన్యువల్స్లోకి వీటిని ఇన్కార్పొరేట్ చేసుకోండి అని చెప్పేసి ఒక మోడల్ మాన్యువల్ని అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ అనమాట సో దేర్ ఫోర్ మన కంట్రీలో ప్రెజెన్స్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వీ హ్యావ్ ఎ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ ప్రెసెన్స్ యాక్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్లో ఈ పర్టికులర్ లెజిస్లేషన్ చేశారు విచ్ హ్యాస్

విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంట్రీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంట్రీ యొక్క చీఫ్ పర్పస్ ఏంటి మనకు అసలు ఎందుకని ఒక కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అసలు అనేటువంటిది క్వశ్చన్ అండి ఇక్కడ మీకు ఒక పాయింట్ అయితే తెలియాలి ఇక్కడ ఏంటి అని అంటే సో వాట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అనేటువంటిది అయితే మీకు తెలియాలి వాట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి అని అంటే కనుక సో ద ఏ గవర్నమెంట్ దట్ ఈస్ స్ట్రక్చర్డ్ బై ద నథింగ్ బట్ క్రియేటెడ్ బై ద ఆర్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఏ పర్టికులర్ గవర్నమెంట్ని కనుక క్రియేట్ చేసినట్లయితే కనుక దాన్ని మనం ఏమంటాము కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటామన్నమాట ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మరి ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తుందో వీటి ఈ గవర్నమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయా లేదు కదండి వెరీ లిమిటెడ్ పవర్స్ ఉంటాయి వెరీ లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉంటాయన్నమాట సో దేర్ ఫోర్ అంటే ఏంటంటే మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఈ కాన్స్టిట్యూషన్ మనకి ఏం చేస్తుంది ఒక పర్టికులర్ గవర్నమెంట్ యొక్క పవర్స్ని డిఫైన్ చేస్తారు అలాగే ఎంతవరకు లిమిట్ చేయాలో రిస్ట్రిక్షన్స్ కూడా ఇంపోజ్ చేస్తారనమాట అలాగే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం తీసుకున్నాం అనుకోండి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ ద గవర్నమెంట్ ఈ రోజున మనం చూసేదంతా కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ గవర్నమెంట్ తీసుకున్నా మనం స్టేట్ గవర్నమెంట్స్ తీసుకున్నా కూడా అవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసినటువంటివే మరి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి యాప్ సారీ మరి గవర్నమెంట్కి అబ్సల్యూట్ పవర్స్ ఉంటాయా నో దే ఎంజాయ్ ఓన్లీ లిమిటెడ్ పవర్స్ అనమాట అంటే వాళ్ళ యొక్క పవర్స్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాట్ ఆర్ దవర్ రిస్ట్రిక్షన్ వర్ వన్ ఎగ్జాంపుల్ వన్స్ ఎగ్జాంపుల్ ఈస్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి గవర్నమెంట్స్ ఏవి కూడా ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ని తీసేయడానికి వీలు లేదు దట్ ఈస్ అ రిస్ట్రిక్షన్ రైట్ దట్స్ ఎ లిమిటేషన్ రైట్ సో అలాగా కాన్స్టిట్యూషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక ప్రతి గవర్నమెంట్కి కాన్స్టిట్యూట్ చేసినటువంటి గవర్నమెంట్కి ఇట్ డిఫైన్డ్ ద పవర్స్ అండ్ ఆల్సో ఇట్ లిమిటెడ్స్ పవర్స్ యాజ్ వెల్ సో ఓకేనా అలా ఫంక్షన్ చేస్తాయనమాట అసలు కాన్స్టిట్యూషన్ అనేటువంటిది పెట్టడానికి ప్రై మరీ పర్పస్ ఏంటంటే ఒక గవర్నమెంట్ ఉండాలి పీపుల్ని గవర్ చేయడానికి గవర్న చేయడానికి కానీ ఆ గవర్నమెంట్ రకరకాల ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయాలి దట్ ఈజ్ ఫైన్ సో బట్ కానీ ఏంటంటే పీపుల్ యొక్క రైట్స్ని ఫ్రీడమ్స్ని తీసేసేటువంటి పవర్ దానికి ఉండకూడదు అన్లిమిటెడ్ పవర్స్ గవర్నమెంట్కి ఉండకూడదు లిమిటెడ్ పవర్స్గానే పవర్స్ తోటే కాన్స్టిట్యూషన్ చెప్పిన విధంగా ఆ పర్టికులర్ గవర్నమెంట్ అనేటువంటిది ఫంక్షన్ చేయాలన్నమాట అది మొట్ట మొట్టమొదటి పర్పస్ అసలు కాన్స్టిట్యూషన్ ఉండడానికి గల ఫస్ట్ పెట్టడానికి గల పర్పస్ అనమాట సో అలాగా మనకేంటంటే ఇలా చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ నెససరీ లాస్ ఓకేనా అంటే ఏంటంటే ఆబ్జెక్టివ్ని డిటర్మైన్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇట్ ఎనేబుల్స్ ద క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ యాజ్ వెల్ యాస్ గవర్నమెంట్ ఎస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విల్ క్రియేట్ ద పొలిటికల్ ఆఫీసెస్ గవర్నమెంట్ని క్రియేట్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాస్ ఇట్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మేకింగ్ నెససరీ లాస్ కావాల్సినటువంటి చట్టాలు చేయడానికి ఏంటి ఆబ్జెక్టివ్ ఏం అచీవ్ చేయాలి అనేటువంటి మాట్లాడుతుంది దట్ ఈజ్ ఆల్సో ట్రూ ఇట్ సెక్యూర్స్ ద సోషల్ జస్టిస్ సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ ఎస్ ఇట్ ఆల్సో అచీవ్స్ దీస్ పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ సో మెయిన్ ఫస్ట్ సో అన్ని కూడా పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి అన్నీ కరెక్ట్ పాయింట్సే బట్ కానీ వాళ్ళు అడిగేది మెయిన్గా చీఫ్ పర్పస్ ఏంటి అని అడుగుతున్నారనమాట ఫస్ట్ ఇంకా ఫస్ట్ ఫండమెంటల్ పర్పస్ ఏంటి అని అంటే ముందు గవర్నమెంట్ యొక్క పవర్స్ని లిమిట్ చేయడం లిమిట్ చేసి డిఫైన్ చేయడం ఇదిగో ఇవి నీ పవర్స్ నువ్వు ఇవి చేయాలి ఈ యాక్టివిటీస్ చేయాలి అంతే తప్ప నువ్వు ఈ రిస్ట్రిక్షన్స్ నీ మీద ఉంటాయి ఇవి నువ్వు వైలేట్ చేయకూడదు అని చెప్పటం ప్రైమరీ పర్పస్ ఇంకా అది అయిన తర్వాత పొలిటికల్ ఆఫీసెస్ని క్రియేట్ చేయడము సోషల్ జస్టిస్ సోషల్ ఈక్వాలిటీ ఇవంటివి ఇలాంటివన్నీ అచీవ్ చేయడము అనేటువంటివన్నీ ఇంకా తద్వారా తర్వాత తర్వాత వస్తాయన్నమాట ఫస్ట్ పర్పస్ మాత్రం ఏంటి అని అంటే కనుక సో యూ హ్యావ్ దిస్ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ విల్ లిమిట్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ సో దాట్ గవర్నమెంట్ విల్ నాట్ ఎంజాయ్ అన్లిమిటెడ్ పవర్స్ అయితే గవర్నమెంట్కి ఉండవు అనేటువంటిది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఆన్సర్ సో దేర్ ఫోర్ ఆన్సర్ ఈస్ సి అనమాట ఓకేనా అండి ఎస్ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వాజ్ వైడ్లీ బిలీవ్డ్ టు బి ఎనెక్టెడ్ టు ఓవర్కమ్ ద జుడిషియల్ ఎంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఓకేనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ వైడ్లీ బిలీవ్ టు బి అనెక్టెడ్ టు ఓవర్కమ్ ద జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ యూ షుడ్ అండర్స్టాండ్ ఎ టర్మ్ కాల్డ్ ఎస్ జుడిషియల్ రివ్యూ వాట్ డస్ జుడిషియల్ రివ్యూ మీన్ అని చెప్పేసి కూడా మనకి ఏంటంటే రకరకాల క్వశ్చన్స్లో అయితే కనుక ట్వంటీ ట్వంటీ టూ పేపర్లో ఇవ్వడం అయితే జరిగిందండి వాట్ డస్ జ్యుడిషియల్ రివ్యూ మీన్ అని చెప్పేసి సో జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి అని అంటే సో బేసికల్లీ మనకి ద కోర్ట్స్ విల్ డిసైడ్ విల్ డిటర్మైన్ ఓకేనా

కాంప్లిమెంటరీగా ఉందా రెండేవ ఉంటాయి అయితే కాంప్లిమెంటరీగా ఉండాలి లేక ఇన్కాన్ఫ్లిక్ట్ ఉండాలి ఓకేనా అయితే కాంప్లిమెంటరీగా ఉండాలి లేకపోతే ఇన్ కాన్ఫ్లిక్ట్లో ఉండాలి ఒకవేళ పార్లమెంట్ చేసినటువంటి లా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కాంప్లిమెంటరీగా ఉంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చెప్పిందే కాంప్లిమెంటరీగా ఈ లాలో కూడా చేస్తున్నారు అనుకోండి దెన్ దట్ ఈజ్ కాంప్లిమెంటరీ అలా కాకుండా కాన్ఫ్లిక్ట్లో ఉందనుకోండి అంటే ఏంటి అర్థము కాన్ఫ్లిక్ట్లో ఉంది అని అంటే కాన్స్టిట్యూషన్ చెప్పేదానికి ఉల్టా చేస్తున్నారు అనుకోండి దట్ ఈస్ వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో ఎగ్జాంపుల్ ఏంటంటే సో కెన్ యూ డ్రైవ్ య వెహికల్ వితౌట్ య లైసెన్స్ సో లైసెన్స్ లేకుండా మనం ఏంటి అని అంటే కనుక వెహికల్ని డ్రైవ్ చేయొచ్చా నో నాట్ పాసిబుల్ రైట్ సో డ్రైవ్ చేయొచ్చండి బట్ హవెవర్ యూ విల్ బీ ఫైన్ అనేటువంటిది మీకు ఇంపోజ్ చేస్తారు అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి అది మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అనేటువంటి చట్టం ఉందన్నమాట మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేటువంటి చట్టం ఉంది సో దాని దగ్గర నుంచి మనకి ఈ పర్టికులర్ సో లైసెన్స్ వితౌట్ లై వాలిడ్ ప్రాపర్ లైసెన్స్ యూ షుడ్ నాట్ డ్రైవ్ ఏ వెహికల్ ఓకేనా దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇప్పుడు నేను ఏంటంటే పార్లమెంట్గా ఇప్పుడు నేను పార్లమెంట్ని నేను ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ తీసుకొస్తాను దేనికి ఈ యొక్క మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్కి సో నేను ఏమంటానంటే నేను తీసుకొచ్చిన బిల్లో సో ఐ విల్ సే దట్ సో ద విమెన్ వర్ బ్యాన్డ్ ఫ్రమ్ డ్రైవింగ్ అంటాను విమెన్ వర్ బ్యాన్డ్ ఫ్రమ్ డ్రైవింగ్ అంటన్ అంటే సో వాళ్ళు రేపటి నుంచి డ్రైవ్ చేయకూడదు ఇండియన్ రోడ్స్ మీద అనేటువంటిది మరి దేనికి అమెండ్మెంట్ చేయాలి మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్కి అమెండ్ చేయాలి సో నేను ఇలా అమెండ్మెంట్ అయితే చేస్తాను సో రేపన్న రోజున రేపు ఎవరైనా విమెన్ రోడ్ మీద డ్రైవ్ చేసినట్లయితే ఆ కన్సర్న్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సో వాళ్ళని ఇచ్చేసి ఆపి సో దే విల్ లేవ్ ఏ ఆన్ అందేం కదా అంతే కదా మరి ఎందుకంటే మనం లా చేసాం కదా విమెన్ వర్ బ్యాన్డ్ ఫ్రమ్ డ్రైవింగ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ పర్టికులర్ విమెన్ ఎవరైతే ఉంటారో ఈ దీనివల్ల సఫర్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్తారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది ఎస్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని చెప్పేసి ఇలా వచ్చినటువంటి వాళ్ళని అడుగుతుంది వాట్ దే విల్ సే సో దే విల్ సే దాట్ నిన్న పార్లమెంట్ కొత్త లా చేసిందంట విమెన్ వర్ బ్యాన్డ్ ఫ్రమ్ డ్రైవింగ్ అంట సో మమ్మల్ని ఇది మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు ఇది ఓకేనా అని చెప్పేసి చెప్తుంది అనమాట దెన్ ఇమీడియట్లీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే సో ఇట్స్ దేర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండ్ ఇట్స్ హ్యాండ్స్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంట్ చేసినటువంటి లా తీసుకుంటుంది అనమాట పార్లమెంట్ చేసినటువంటి లాని ఒక హ్యాండ్లో తీసుకుంటుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇంకొక హ్యాండ్లో తీసుకుంటుంది నౌ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పారు ఈక్వాలిటీ బిఫోర్ ద లా అని చెప్పారు ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఓకేనా ఈక్వాలిటీ బిఫోర్ ద లా అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు మరి పార్లమెంట్లో ఏం రాశారు విమెన్ వర్ బ్యాన్డ్ ఫ్రమ్ డ్రైవింగ్ ఓకేనా విమెన్ వర్ బ్యాన్డ్ ఫ్రమ్ డ్రైవింగ్ అని చెప్పి రాశారు సో ఏ లా చేసినా ఇట్ ఈస్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా బోత్ మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ సో దే నీడ్ టు బి సబ్జెక్టెడ్ టు ఈక్వల్ లా అని చెప్పేసి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తే పార్లమెంట్ ఏం చెప్తోంది దానికి ఉల్టాగా విమెన్ వర్ బ్యాన్డ్ ఫ్రమ్ డ్రైవింగ్ ఓన్లీ మెన్కి మాత్రమే డ్రైవింగ్ వెళ్ళవడం అని చెప్తోంది అంటే ఇప్పుడు మనకు పార్లమెంట్ చేసినటువంటి లా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కాంప్లిమెంటరీగా ఉందా లేకపోతే కాన్ఫ్లిక్ట్గా ఉందా ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ కాన్ఫ్లిక్ట్ అనమాట సో నౌ ఇట్ ఈస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ సో ఎప్పుడైతే ఇన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఎప్పుడైతే ఇన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దెన్ ఆ పర్టికులర్ లాని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రివ్యూ చేసి రివ్యూ చేస్తుందనమాట దాని యొక్క కాన్స్టిట్యూషనాలిటీని వెరిఫై చేస్తుంది వెదర్ కాంప్లిమెంటరీ ఆర్ ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ దెన్ ఇట్ ఈస్ ఫైన్ ఇట్ విల్ అప్హోల్డ్ ద లా ఇఫ్ ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ దెన్ ఇమీడియట్లీ ఇట్ విల్ స్ట్రైక్ ఆఫ్ దట్ పర్టికులర్లా ఇలా ఇదంతా చేసేటువంటి ప్రొసీజర్నే జుడిషియల్ రివ్యూ అంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ క్వశ్చన్ని మనం బేస్ చేసుకుని వేరే క్వశ్చన్ని కూడా మనం అడ్రస్ చేసామన్నమాట ఇక్కడ జుడిషియల్ రెవ్యూ అంటే ఏంటి అనేటువంటిది మీకు చాలా క్లియర్గా తెలియాలి సో ద కోర్ట్స్ విల్ డిటర్మైన్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎ పర్టికులర్లా ఎయిదర్ వెదర్ ఇట్ ఈస్ ఇట్ కాంప్లిమెంటరీ ఆర్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి అన్న దాని మీద మెజర్ టెస్ట్ చేస్తారనమాట దానికి ఇది మీకు కాంప్లిమెంటరీ కాన్ఫ్లిక్ట్ అని అర్థం కావడానికి మనం ఎగ్జాంపుల్ అయితే కనుక తీసుకోవడం అయితే జరిగింది సో విత్ దిస్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వాట్ ఈస్ అ కాంప్లిమెంటరీ అండ్ వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ నౌ ద క్వశ్చన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక సో దిట్ వాజ్ వన్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ నైన్త్ షెడ్యూల్ అని చెప్పేసి అయితే తీసుకొచ్చారనమాట లైక్ త్రూ ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ద్వారా మనకి ఏంటి అంటే ఈ యొక్క నైన్త్ అయితే కనుక తీసుకురావడం అయితే జరిగింది ఈ నైన్త్ షెడ్యూల్లో ఏం చెప్పారు అని అంటే లాస్ అవుట్ సైడ్ ద జ్యుడిషియల్ కంట్రోల్ లాస్ అవుట్ సైడ్ ద జ్యుడిషియల్ కంట్రోల్ సో అప్పుడు మనకి ఈ యొక్క నైన్త్ షెడ్యూల్ని ఎవరు ఈ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా క్రియేట్ చేశారు అంటే ఇట్ వాస్ లైక్ ప్రైమ్ మినిస్టర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ అనమాట సో నే జవహర్లాల్ నెహ్రూస్ గవర్నమెంట్ హ్యావ్ ఇన్ ఏ న్యూ షెడ్యూల్ కాల్డ్ యాజ్ నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్లో ఏమని రాశారంట లాస్ అవుట్ సైడ్ ద జ్యుడిషియల్ కంట్రోల్ సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు నేను కొన్ని లాస్ని నైన్త్ షెడ్యూల్లో ప్లేస్ చేస్తాను ప్లేస్ చేస్తే కనుక సో జ్యుడిషియరీగా నువ్వు ఈ లాస్ని చూడకూడదు చూడకూడదు అంటే ఇన్ కేస్ అవి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ ఉన్నా కూడా నువ్వు వాటిల్ని పట్టించుకోకూడదు ఎందుకంటే ఎందుకంటే చెప్తాను చూడండి సో ఎందుకు దీన్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చిందంటే వీ హ్యావ్ ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ ఉంది మనకిప్పుడు ఓకేనా యు ఆర్ అవేర్ దట్ రైట్ టు ప్రాపర్టీ గురించి మీకు తెలుసు ఆల్రెడీ సో ఇంతకుముందు రైట్ టు ప్రాపర్టీ మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే సో దట్ ఎవ్రీబడి హాస్ ఏ ఫండమెంటల్ రైట్ టు హ్యావ్ ద ప్రాపర్టీ సో ఎంతైనా ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు అనేటువంటి ఒక ఫండమెంటల్ రైట్ అయితే కనుక వాళ్ళకు ఉంది కదండి బట్ కానీ మనకు అప్పుడే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ టైంలో చూడండి మనకి ఆ తర్వాత ఈ యొక్క రైట్ టు ఫండమెంటల్ రైట్ అప్పటిదాకా మనకేముంది అని అంటే జమీందారీ సిస్టమ్ ఉండేది జమీందారీ సిస్టమ్ అనేటువంటిది ఉండేది జమీందారీ సిస్టమ్ వల్ల ఏమైపోయింది కొంతమంది ఫ్యూ పీపుల్ దగ్గర మాత్రమే హ్యూజ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ ఉండేది హ్యూజ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ అంతే కదా జమీందారీ సిస్టమ్ వలన సో ఈ జమీందార్స్ దగ్గర హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ అయితే కనుక వీళ్ళ దగ్గర ఉండేది మిగతా పీపుల్ అందరికీ కూడా అసలు ల్యాండ్ కంప్లీట్లీ ల్యాండ్లెస్గా ఉన్నారనమాట సో ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక పర్టికులర్ ఒక ఫ్యాక్టరీ కానీ మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి కదా మనకు అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి కూడా చేయాలి ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుందాము అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వెళ్తుంటే వీళ్ళు అంటారు ఆహా మేము ల్యాండ్ ఇవ్వము ఎందుకంటే ఇది మా ఫండమెంటల్ రైటు మేము ఎంతైనా కూడా పెట్టుకోవచ్చు ల్యాండ్ మా దగ్గర అని చెప్పేసి ఎవరు కూడా ల్యాండ్ సరిగ్గా మన గవర్నమెంట్కి అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి చాలా ప్రాబ్లమ్స్ అయిపోయావన్నమాట ఓకేనా మరి ఇప్పుడైతే ల్యాండ్ ఎక్విజేషన్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు డెవలప్మెంట్ ఇంకెక్కడి నుంచి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే సరే ఒక పని చేద్దాం ఏంటంటే ఒక ఒక లా చేద్దాం ఒక ఒక లా ఒక నైన్త్ షెడ్యూల్ అని ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు పార్లమెంట్ ఏం చేస్తుంది ఒక లాని తయారు చేస్తుంది సో ఓకేనా ఈ లాని ఏంటి అని అంటే కనుక ప్రాపర్టీ ఎంత మినిమం ఎంత అమౌంట్ ఎంత క్వాంటిటీలో మాత్రమే ఇంత ల్యాండ్ వాళ్ళు మాత్రమే వాళ్ళ దగ్గర ఉండాలి అనేటువంటిది ఒక లా చేద్దాం ఈ లా చేసి ఈ నైన్త్ షెడ్యూల్ లో ప్లేస్ చేద్దాం చేసి జ్యుడిషియరీకి చెప్దాం ఏమని కోర్టుకి మరి ఇల్లు కోర్టుకి వెళ్ళిపోతున్నారు కదా లేకపోతే అని ఓకేనా సో కాబట్టి కోర్టుకి చెప్దాం ఏమని అంటే ఇదిగో డెవలప్మెంట్ పర్పస్ గురించి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అవి ఇంప్లిమెంట్ చేయడం గురించి మేము కొన్ని లాస్ చేయాల్సి వస్తుంది ఓకేనా ల్యాండ్ ఎక్విజేషన్కి మాకు చాలా సమస్యగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక షెడ్యూల్ని క్రియేట్ చేసుకుంటాను చేసుకుని ఏవైతే నేను ఇలా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటానో అవి ఇన్ కేస్ ఫండమెంటల్ రైట్స్ని ైలైట్ చేస్తూ ఉన్నా కూడా సో నువ్వు వాటిని పట్టించుకోకూడదు పట్టించుకోకూడదు అంటే ఎందుకు పట్టించుకోకూడదు నేనేమి మిస్యూజ్ చేయట్లేదు నేను అబ్యూస్ చేయట్లేదు నేను ఏం చేస్తున్నాను అని అంటే కనుక పీపుల్ని ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లోకి నేను ముందుకెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ ఇదిని నేను తీసేద్దాము అని చెప్పేసి చూస్తున్నాను అని చెప్పేసి ఈ యొక్క నైన్త్ షెడ్యూల్ని అయితే కనుక ప్లేస్ చేశారనమాట ఓకేనా అండి ట్వంటీ ట్వంటీ టూలో మనకి క్వశ్చన్ అడిగారు ద నైన్త్ షెడ్యూల్ వాజ్ క్రియేటెడ్ జ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్ షిప్ ఆఫ్ హూ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇట్ వాస్ యాక్చువల్లీ జవహర్ లాల్ నెహ్రూ అలాగే ట్వంటీ ట్వంటీ టూలో అడిగారు వాట్ డస్ జుడిషియల్ రివ్యూ మీన్ అని చెప్పేసి అడిగారు అనమాట సో మీకు ఏంటంటే ఒక చిన్న టాపిక్లోనే మొత్తం అన్ని పాయింట్స్ మనకి కవర్ అయిపోతాయి సో కాబట్టి ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఏ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటు ఇదిగో చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ వైడ్లీ బిలీవ్డ్ టు బి ఎనెక్టెడ్ టు ఓవర్కమ్ ద జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ సో మరి ప్రతిసారి ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ టు ప్రాపర్టీ ఇవి కూడా సో ఇవి ఇది చేయడానికి ఏం చేశారు ఇది షెడ్యూల్ డిటర్మైన్ చేశారు అది దేని ద్వారా క్రియేట్ చేశారు ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా క్రియేట్ చేశారు సో దట్ వాస్ ద ఆన్సర్ అండి ఏ ఇస్ ద ఆన్సర్ ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్స్ అయితే కనుక ఇవన్నమాట ఓకేనా ఎస్ క్లియర్ రైట్ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ బాడీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ లా కమిషన్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ అడ్రసల్ కమిషన్ హౌ మెనీ ఆఫ్ ది అబవర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వీటిల్లో ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట ఎస్ ఫ్రెండ్స్ సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బాడీస్ ఇన్ ఇండియా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ లా కమిషన్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ అడ్రస్ కమిషన్ వీటిలో ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి అని అడుగుతున్నారు ఎన్ని అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనం తీసుకున్నట్లయితే కనుక కాన్స్టిట్యూషనల్ బాడీస్ తీసుకున్నట్లయితే కనుక ఐ విల్ రిస్ట్రెక్ట్ మై సెల్ఫ్ టు నేషనల్ కమిషన్స్ సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఏంటి అని అంటే నేషనల్ కమిషన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఓకేనా అండి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ విచ్ ఇస్ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఓకేనా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అలాగే వీ హ్యావ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విచ్ ఇస్ ఆర్టికల్ నెంబర్ 338 A. Okay Nandi. No, then we have National Commission for National Commission for Backward Classes. Backward classes, which is actually article number three hundred and thirty eight B. Yes. ఫ్రెండ్స్ నేషనల్ కమిషన్స్లో మనకి ఈ మూడు మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీస్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ నేషనల్ అండర్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండర్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ బి సో ద అదర్ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాట్యుటరీ బాడీస్ అదర్ బాడీస్ మీరు తీసుకున్నారనుకోండి వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సో ఓకేనండి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్హెచ్ఆర్సీ ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిటర్సల్ కమిషన్ ఇవన్నీ కూడా స్టాట్యూటరీ బాడీసే అనమాట ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్స్టిట్యూషల్ బాడీయే కాదా ఎస్ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి సో దిస్ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ కాన్స్టిట్యూషన్ కాదు కదండి స్టాట్యుటరీ కదా ఎలిమినేట్ నేషనల్ లా కమిషన్ కాదు ఎలిమినేట్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు ఎలిమినేట్ సో ఓన్లీ ఒకటి మాత్రమే కరెక్ట్ దేర్ ఫర్ ద ఆన్సర్ ఇస్ ఓన్లీ వన్ ఇస్ ద ఆన్సర్ అనమాట మనకి ఓకేనా దీంట్లో మనకి ఓన్లీ వన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక్కటే కాన్స్టిట్యూషనల్ బాడీ మనకి ఎస్ క్లియర్ రైట్ ఎస్ లెటర్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ చూడండి క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఇఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిక్లర్డ్ వైడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆల్ యాక్ట్స్ డన్ బై హిమ్ ఆర్ హర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ఆర్ హర్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ద డెసిషన్ బికమ్స్ ఇన్వాలిడ్ ఏం లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలక్ట్ అయ్యారు అనుకుందాం ఒక పర్టికులర్ పర్సను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలక్ట్ అనుకుందాం సో దీనికి ఎలక్ట్ అవ్వడానికి ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు ఎలక్టోరల్ కాలేజ్ ఎలక్టోరల్ కాలేజ్ ఎలక్ట్ చేసుకుంటారు అనేటువంటి విషయం తెలుసు ఈ పర్టికులర్ పర్సన్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయిపోయారని కూడా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అండ్ జనరల్లీ ఎలక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ కదా ఓకే దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ దెన్ ఇప్పుడు ఏమైంది అని అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ అంటే ఒక టూ ఇయర్స్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అతను కంటిన్యూ అయిపోయారు చేసేసారు ఓకేనా సో హీ డిశ్చార్జ్డ్ ఆల్ హీస్ ఫంక్షన్స్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ కానీ టూ ఇయర్స్ పోయిన తర్వాత ఏమైంది అని అంటే ఏ కేస్ హ్యాస్ బీన్ ఫైల్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెయింగ్ దాట్ ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ఏదైతే ఉందో తిను ఇల్లీగల్ వేలో ఇల్లీగల్ మీన్స్ ద్వారా ఎలక్షన్ని విన్ అయ్యారు అని చెప్పేసి కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఎవరైనా పిటిషన్ ఫైల్ చేశారనుకోండి అజంప్షన్ అనమాట ఇదంతా కూడా మనకి ఏంటంటే హైపోతిటికల్ సిచ్యువేషన్ సో దెన్ ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా అవును ఈ పర్టికులర్ పర్సన్ యొక్క ఎలక్షన్ ఈజ్ ఎ ఫ్రాడ్ ద్వారా ఇది చేశారు సో కాబట్టి దిస్ ప్రెసిడెంట్ డస్ నాట్ డిజర్వ్ టు బి ఏ కరెక్ట్ జెన్యున్ ప్రెసిడెంట్ అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఎలక్షన్ అంతటినీ కూడా నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేసేశారు అనుకోండి అంటే సో దెన్ నౌ ప్రెసిడెంట్ హ్యాస్ టు రిజైన్ అండ్ కమౌట్ రైట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ మరి టూ ఇయర్స్ పాటు యాజ్ ఏ ప్రెసిడెంట్గా తను కొన్ని ఫంక్షన్స్ని డిశ్చార్జ్ చేసి ఉంటారు కదా ఓకేనా మరి ఈ ఫంక్షన్స్ పరిస్థితి ఏంటి తను తీసుకున్నటువంటి డెసిషన్స్ తను పాస్ చేసినటువంటి ఆర్డర్స్ మరి ఇప్పుడు తను ఇల్లీగల్గా ఇల్లీగల్గా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు కదా మరి అప్పుడు మరి తను తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆర్డర్స్ అవన్నీ కూడా మరి ఇల్లీగలే కదా అవన్నీ కూడా మళ్ళీ కొట్టేసి మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ చేత చేయించాలి కదా సో చెయ్యి Inchala. లేకపోతే ఏంటి ఇదే క్వశ్చన్ అనమాట వీళ్ళు అడిగిన స్టేట్మెంట్ చూడండి ఇఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎలక్షన్ని ఈజ్ డిక్లెర్డ్ వాయిడ్ బై కోర్ట్ ఇక్కడ అదేగా జరిగింది వాయిడ్ డిక్లేర్ చేసింది నల్లండ్ వాయిడ్ అని డిక్లేర్ చేశారనే కదా అన్నాము నవ్వు ఆల్ యాక్ట్స్ విచ్ ఆర్ డన్ బై హిమ్ ఆర్ హెర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ఆర్ హెర్ ఆఫీస్ యాజ్ ప్రెసిడెంట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ద డెసిషన్ బికమ్స్ ఇన్వ్యాలిడ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా డెసిషన్ రాకముందు తను తీసుకున్నటువంటి యాక్షన్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఇన్వె వ్యాలిడ్ అయిపోతాయి అనేటువంటి స్టేట్మెంట్ మనకైతే ఇచ్చారనమాట ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ సో అన్నీ కూడా ఇన్వాలిడ్ అయిపోతాయి అని చెప్పి మరి ఇన్వాలిడ్ అయిపోతాయా లేకపోతే అవి వ్యాలిడ్గా కంటిన్యూ అవుతాయా అనేటువంటిది మనకి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్లో డైరెక్ట్గా మెన్షన్ చేశారు వీళ్ళు అదే పాయింట్ని స్ట్రైట్ అవే తీసుకుని వచ్చారనమాట చూడండి ఐ హౌప్ ఎస్టెడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ఆర్టికల్ నెంబర్ సెవెంటీ వన్లో దీని గురించి మెన్షన్ చేశారనమాట మ్యాటర్స్ రిలేటింగ్ టు ఆర్ కనెక్టెడ్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ నౌ ఫర్ ద టైమ్ బీయింగ్ ఫర్ గెట్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్ వీ విల్ టాక్ అబౌట్ ప్రెసిడెంట్ ఓన్లీ సో దాంట్లో సెకండ్ క్లోజ్ చదవండి ఈఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఓకేనా యాజ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ డిక్లర్డ్ వాయిడ్ బై ద సుప్రీం కోర్ట్ దెన్ యాక్స్ డన్ బై హిమ్ ఇన్ ద ఎక్సర్సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ యాజ్ ద కేస్ మే బి ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షెల్ నాట్ బీ ఇన్వ్యాలిడేటెడ్ బై రీజన్ ఆఫ్ దట్ డిక్లరేషన్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ సో ఇన్ కేస్ ఒక పర్టికులర్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ని సుప్రీంకోర్టు వాయిడ్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పి డిక్లేర్ చేసేసినా కూడా తను అప్పటిదాకా డెసిషన్ వచ్చేంత ముందు వరకు కూడా తను ఏమైనా డెసిషన్స్ తీసుకుని ఉండుంటే తీసుకుంటారు కదండి ఆబ్వియస్గా అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆర్డర్స్ పాస్ చేస్తారు కదా అవి ఏవీ కూడా ఇన్వాలిడ్ అయిపోవు ఓకేనా జస్ట్ అలా డిక్లేర్ చేశారు అని చెప్పి అంటే అప్పటికే ఆ ప్రెసిడెంట్ తప్పుకుంటారు మళ్ళీ న్యూ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకుంటారు అంతే తప్ప గత టూ ఇయర్స్గా చేసినటువంటి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని చేసినటువంటి ఇంటర్నేషనల్ ఫారమ్స్లో వెళ్ళి అగ్రిమెంట్స్ని వాటి కూడా ఏమి అవన్నీ ఇన్వాలిడ్ అని చెప్పేసి ఏవి కొట్టి అంటే సో ఇంటర్నేషనల్ ఇదిలో మొత్తం అంతా కూడా ఆ ఆ లాజ్ పాస్ చేసినటువంటి ఆర్డర్స్ లాస్ అవన్నీ కూడా యాజ్ జెన్యున్ ప్రెసిడెంట్గానే మనం ఏంటి అని అంటే కనుక కన్సిడర్ చేస్తాం అనమాట ఇన్ దట్ కాంటెక్స్ట్ మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ కరెక్టా తప్ప వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు దే బికమ్ ఇన్వాలిడ్ అంటున్నారు మనకి ఆర్టికల్ నెంబర్ సెవెంటీ వన్లో లో మనం క్లియర్గా చదువుకున్నాం కదా క్లాజ్ టూ ప్రకారం కానీ

ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్ని కెన్ బీ పోస్ట్ పోన్ ఆన్ ద గ్రౌండ్ దట్ సమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హ్యావ్ బిన్ డిజార్డ్ అండ్ ఎలక్షన్స్ అర్ ఎట్ టు టేక్స్ ప్లేస్ సో ఎలక్షన్స్ ఇంకా జరగనున్నాయి సో కాబట్టి ఏంటి అని అంటే కనుక అవి ఇంకా వాటి వేకెన్సీస్ ఉన్న వలన మనం ఏంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ని కూడా పోస్ట్ పోన్ చేద్దాము అని చెప్పేసి అన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్టోరల్ కాలేజ్ తీసుకున్నారనుకోండి ఎలక్టోరల్ కాలేజ్లో ఏ ఎవరెవరు ఉంటారు ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ఎలక్టెడ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఆఫ్ ఆల్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఓకేనా దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఏ వాటికి అయితే యూనియన్ టెరిటరీస్కి అయితే ఢిల్లీ అండ్ యాజ్ వెల్ అస్ పుడుచెరీ అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్సో ఓకేనా వేటి వేటికైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయో వాళ్ళు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు ఎలక్షన్స్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ వాళ్ళు ఎలక్ట్ చేసుకోవాలి అనుకుందాం కానీ కొన్ని స్టేట్స్లో ఏమైందంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ డిజాల్వ్ అవ్వడం ఓకేనా లేకపోతే అక్కడ అన్ని వేకెన్సీస్ ఉండటం వాటి మూలాన మనకి ఏంటి అని అంటే కనుక ప్రెసిడెంట్ ఎలక్షన్ మరి ఎప్పుడైతే ఇది డిజాల్వ్ అయ్యాయి అంటే ఏంటి ఎలక్టోరల్ కాలేజీ ఫుల్ అవ్వలేదు కంప్లీట్ గానే సో కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ని పోస్ట్పోన్ చేయాలి అని అని స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట అదే కదా స్టేట్మెంట్ ఇచ్చింది ఒక్కసారి స్టేట్మెంట్ చూడండి మళ్ళీ ఎలక్షన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ బి పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేసేయచ్చు ఏ గ్రౌండ్ మీద కొన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ డిజాల్వ్ అయిపోయాయి ఇంకా ఎలక్షన్స్ అక్కడ జరగనున్నాయి కాబట్టి మనం ఏంటంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ని పోస్ట్ పోన్ చేసేద్దాము అనే చెప్పి పోస్ట్ పోన్ చేసేయచ్చు అని వాళ్ళు ఇస్తున్నారు మరి కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు అది కూడా మళ్ళీ సెవెంటీ వన్లోంచి పిక్ చేస్తారు ఆర్టికల్ నెంబర్ సెవెంటీ వన్ ఓకేనా అండి ఫోర్త్ పాయింట్ చూడండి ఫోర్త్ క్లాజ్ అనమాట చూడండి ద ఎలక్షన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఎస్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ షెల్ నాట్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ వేకెన్సీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్ ఎలక్టింగ్ హిమ్ ఎలక్టోరల్ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నంత మాత్రాన ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ని పోస్ట్ పోన్ చేయకూడదు అండ్ అలాగే పోస్ట్ పోన్ చేసినటువంటి అలాగే కండక్ట్ అయినటువంటి ఎలక్షన్స్ని ఇన్వాలిడ్ అని చెప్పకూడదు ఎందుకంటే ఇంకా ఎలక్టోరల్ కాలేజ్లో అందరూ లేరు ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని డిజాల్వ్ అయిపోయాయి కాబట్టి ఏంటంటే ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పకూడదు అని చెప్పేసి రాశారనమాట సో దేర్ ఫోర్ అంటే ఆ రోజున ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగే రోజున ఎవరెవరైతే అసెంబ్లీస్ ఎవరెవరైతే అప్పుడు అవైలబుల్గా ఉంటారో వాళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు తప్ప ఈ పలానా లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి ప్రెసిడెంట్ ఎలక్షన్ని పోస్ట్పోన్ చేయండి అనేటువంటిది ఎక్కడ ఉండదు లేకపోతే ఏమవుతుంది ట్వంటీ నైన్ స్టేట్స్లో ఎప్పుడు ఏదో స్టేట్ డిజాల్వ్ అవుతుంది ఉంటుంది లేకపోతే ఎలక్టోరల్ కాలేజీలో వేకెన్సీస్లా ఉంటూనే ఉంటాయి సో అన్నంత మాత్రం అనే ప్రెసిడెంట్ ఎప్పటికీ ఎలక్ట్ అవ్వడం అనమాట ఇలా చూసుకుంటే కనుక కాబట్టి ఆన్ ద డే అవైలబుల్ ఎంతమంది ఉంటారు అన్న దాని మీద ఏంటి అని అంటే కనుక ఇది జరుగుతుంది సో దే కెనాట్ బి పోస్ట్పోన్డ్ సో ఎస్ దేర్ ఫోర్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్ ఓకేనా అండి దెన్ ద థర్డ్ స్టేట్మెంట్ When a bill is presented to the President of India, the Constitution prescribed the time limit within which he has to declare his or her assent. Okay, na? so President of India. Uh, లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభలోకి లేదా రాజ్యసభలో పాస్ అయిన తర్వాత లోక్సభ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది కదండి ఆ బిల్ అనేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ చెప్పాలి కదా అయితే ఈ యొక్క అసెంట్కి టైం పీరియడ్ ఫిక్స్ చేశారు లెట్స్ లెట్సే త్రీ మంత్స్లో నువ్వు బిల్ని రిటర్న్ చేసేయాలి లేదా సిక్స్ మంత్స్లో నువ్వు బిల్ని రిటర్న్ చేసేయాలి ఓకేనా అండి ఇలా టైం పీరియడ్ మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్ అంటున్నారు అనమాట ఫ్రెండ్స్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ కాన్స్టిట్యూషన్ ఎటువంటి టైం పీరియడ్ సెట్ చేయలేదు ఇంత విత్ ఇన్ దిస్ టిప్లేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ త్రీ మంత్స్ టూ మంత్స్లో వన్ మంత్లో రిటర్న్ చేయాలి అనేటువంటిది కాన్స్టిట్యూషన్ ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదన్నమాట ఓకేనా అండి సో దేర్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్ సో దేర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ అండ్ ఆర్ ఆస్కింగ్ యూ హౌ మెనీ ఆఫ్ ది అవ్ ఆర్ కరెక్ట్ నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ఆన్సర్ ఏ స్టేట్మెంటు కూడా కరెక్ట్ కాదు ఓకేనా ఎందుకని సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు దే విల్ బికమ్ ఇన్వాలిడ్ అంటున్నారు కాదు కదా సో ఫస్ట్ కరెక్ట్ కాదు అందుకని సెకండ్ ఏమంటున్నారు పోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేసేయొచ్చు ఎందుకంటే కొన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి సో కరెక్ట్ కాదు కదా దెన్ నెక్స్ట్ వచ్చేసి బిల్ వెన్ ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ టైమ్ లిమిట్స్ విత్ ఇన్ విచ్ హి హాస్ టు డిక్లేర్ హిజ్ ఆర్ హెర్ అసెంట్ సో ఓకేనా టైం పీరియడ్ కూడా ప్రిస్క్రైబ్ చేయలేదన్నమాట నన్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద ఆన్సర్ ఐ హోప్ దిస్ ఇస్ వాట్ ఆర్టికల్ సెవెన్ సెవెంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో ఈ ఖచ్చితంగా ఇలాంటి పాయింట్స్ మీద మనకి డెడికేటెడ్గా అడుగుతారండి మీరు మనీ మనం స్పెసిఫిక్గా చూసుకోవాలన్నమాట ఓకేనా దెన్ నెక్స్ట్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఫైనాన్స్ బిల్ అండ్ మనీ బిల్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వెన్ ద లోక్సభ ట్రాన్స్మిట్స్ ద ఫైనాన్స్ బిల్ టు రాజ్యసభ ఇట్ క్యాన్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్ ఓకే నెంబర్ టూ వెన్ ద లోక్సభ ట్రాన్స్మిట్స్ మనీ బిల్ టు ద రాజ్యసభ ఇట్ కెనాట్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్ ఓకే ఇట్ కెన్ ఓన్లీ మేక్ ద రికమెండేషన్స్ థర్డ్ పాయింట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ డిజగ్రిమెంట్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ దేర్ ఈస్ నో జాయింట్ సెటింగ్ ఫర్ మనీ బిల్ బట్ ఏ జాయింట్ సెటింగ్ బికమ్స్ నెసెసరీ ఫర్ ద ఫైనాన్స్ బిల్ అంటున్నారు అనమాట సో వీటిల్లో హౌ మెనీ ఆఫ్ ద అబౌ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఎస్ సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీకు అర్థం కావాలి అని అంటే కనుక ఎస్ ఫ్రెండ్స్ సో మనకి క్వశ్చన్ అర్థం అయ్యే ముందు బేసిక్గా మనకు కొన్ని తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ అవి తెలిసేసుకుని సో దెన్ వీ విల్ కమ్ బ్యాక్ అనమాట సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫైనాన్స్ బిల్ ఫైనాన్స్ బిల్ గురించి మీకు తెలియాల్సినటువంటి పాయింట్స్ ఏంటి దెన్ వీ విల్ గో ఫర్ ద మనీ బిల్ ఓకేనా మనీ బిల్ ఏంటి ఫైనాన్స్ బిల్ ఏంటి అనేటువంటివి మనం పాయింట్స్ రాసుకుందాం ఎస్ సో ఈ పాయింట్స్ రాసుకునే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫైనాన్స్ బిల్ అనేటువంటిది జనరల్గా మనకి ఏంటి అని అంటే కనుక ఏదైనా ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కానివ్వండి లేకపోతే ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ స్ట్రక్చర్ని చేంజ్ చేయడానికి కానివ్వండి అలాంటి వాటికి మనకి ఏంటంటే ఈ యొక్క ఫైనాన్స్ బిల్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట సో ఆబ్జెక్టివ్ జనరల్గా ఏంటి ఏదైనా ట్యాక్సేషన్ రిలేటెడ్ న్యూ ట్యాక్స్ రిలేటెడ్ కానివ్వండి లేకపోతే ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ స్ట్రక్చర్ని చేంజెస్ ఏమైనా చేయాల్సినటువంటి ఉంటే మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే కనుక వాటికి మనకి ఏంటంటే ఫైనాన్స్ బిల్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ యొక్క ఫైనాన్స్ బిల్ అనేటువంటిది సో ప్రతి ఇయరు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ బడ్జెట్ కదా అండర్ విచ్ ఆర్టికల్ ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అండర్లో మనకి ఏంటి అని అంటే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట ఈ యొక్క ఫైనాన్స్ బిల్ అనేటువంటి దాన్ని ఫ్రెండ్స్ ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫైనాన్స్ బిల్ అనేటువంటిది క్యాన్ బీ ఇంట్రడ్యూస్డ్ క్యాన్ బీ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ లోక్సభలో మాత్రమే ఫైనాన్స్ బిల్ని మనం ఏంటంటే ఇంట్రడ్యూస్ అయితే కనుక చేయొచ్చు ఓన్ ఇంట్రడ్యూస్ చేయాలి ఫైనాన్స్ బిల్ అనేటువంటి దాన్ని ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు పాస్ అయిపోయింది అనుకోండి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అది రాజ్యసభకి ట్రాన్స్మిట్ అయ్యింది అనుకోండి ఈ పర్టికులర్ బిల్ అనేటువంటిది రాజ్యసభకి ఎప్పుడైతే ట్రాన్స్మిట్ అవుతుందో రాజ్యసభ పీపుల్ ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే చెయ్యగలరనమాట అంతే తప్ప వాళ్ళు అమెండింగ్ కానివ్వండి రిజెక్టింగ్ కానివ్వండి చెయ్యలేరు విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్స్ బిల్ ఓకేనా సో ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ ఎప్పుడైతే మనము రాజ్యసభకి ట్రాన్స్మిట్ చేస్తామో అప్పుడు దే ఓన్లీ రికమెండ్ ఇట్ అండ్ దే డోంట్ దే కెనాట్ అమెండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిజెక్ట్ ద సో దిస్ పర్టిక్యులర్ బిల్ అనమాట ఈ పర్టికులర్ బిల్ విత్ ఇన్ సెవెంటీ ఫైవ్ డేస్లో మనకేంటి అని అంటే షుడ్ బి పాస్డ్ ఇన్ ద పార్లమెంట్

Okay, fourth point, nothing but. ఫోర్త్ పాయింట్ చూడండి వెన్ ఏ బిల్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ లోక్సభ టు రాజ్యసభ ఇట్ కెన్ ఓన్లీ మేక్ ద రికమెండేషన్స్ ఇట్ కెనాట్ అండ్ ఇట్ కెనాట్ రిజెక్ట్ ద ఫైనాన్స్ బిల్ అని మనం క్లియర్గా రాసుకున్నాం లేదా సో ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు వెన్ ద లోక్సభ ట్రాన్స్మిటెడ్ ఫైనాన్స్ బిల్ టు మనీ రాజ్యసభ ఇట్ కెన్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్ అంటున్నారు రాజ్యసభకి ఫైనాన్స్ బిల్ని అమెండ్ చేయడం కానీ రిజెక్ట్ చేసేటువంటి పవర్ కానీ ఉండదు ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే చేస్తారన్నమాట సో కాబట్టి ఏంటి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది తప్పు ఫ్రెండ్స్ మనకి ఓకేనా దెన్ సెకండ్ వన్ మనీ బిల్ చూద్దాం మనీ బిల్ ఏంటి అని అంటే ఎనీ బిల్ ఎనీ బిల్ విచ్ కంటైన్స్ విచ్ కంటైన్స్ ద ప్రొవిజన్స్ విచ్ కంటైన్స్ ద ప్రొవిజన్స్ ఆర్ ద మ్యాటర్స్ ఎక్స్క్లూజివ్లీ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ అంటే మీ యొక్క బిల్లులో ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ టెన్లో చెప్పినటువంటి పాయింట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సేషన్ రిలేటెడ్ గురించి రెవెన్యూ గురించి వాటి గురించి మాత్రమే ఉన్నాయనుకోండి ఇంకా వేటి గురించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ అవి ఏవి ఇంకా వేరే వేరే పాయింట్స్ ఏవి లేవనుకోండి దెన్ అలాంటి బిల్లుని మనము మనీ బిల్లు అని చెప్పేసి చెప్తామన్నమాట ఓకేనా సో అలా ఒక బిల్లుని మనీ బిల్గా డిక్లేర్ చేయాలి అని అంటే ఎవరికి పవర్ ఉందని కూడా అడుగుతూ ఉంటారు సో ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఫ్రెండ్స్ సో ద స్పీకర్ ఆఫ్ లోక్సభ విల్ డిటర్మైన్ లోక్సభ ఏం చేస్తారు దే హీ విల్ సర్టిఫై హీ ఆర్ షీ విల్ సర్టిఫై దట్ దిస్ ఈజ్ ఏ మనీ బిల్ అని చెప్పేసి అండ్ ద డెసిషన్ ఈజ్ ఫైనల్ అండ్ ద డెసిషన్ ఈజ్ ఫైనల్ అనమాట బట్ ఎవర్ ఇట్ క్యాన్ బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ యాజ్ వెల్ సో ఓకేనా ఎనీ ఇంటెన్షన్తో రాంగ్ ఇంటెన్షన్స్తో చేసినా కూడా అప్పుడు కూడా ఇట్ ఈస్ టు జ్యుడిషియల్ రవ్యూ అనమాట సో బట్ నార్మల్లీ ఇట్ ఈస్ ఫైనల్ అండ్ స్పీకర్స్ డెసిషన్ వి విల్ బి ద అల్టిమేట్ ఇక్కడ మనకి అయితే మనీ బిల్ అనేటువంటి దాన్ని క్యాన్ బీ ఇంట్రడ్యూస్డ్ క్యాన్ బీ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ సో మనకి దీన్ని కూడా లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు ఓకేనా అండి సో వెన్ ట్రాన్స్మిటెడ్ టు రాజ్యసభ మరి ఈ బిల్లు మీరు ఎప్పుడైతే రాజ్యసభకి ట్రాన్స్మిట్ చేస్తారో రాజ్యసభ కేవలం రికమెండేషన్స్ మాత్రమే చెయ్యగలదు అంతే తప్ప అమెండింగ్ కానివ్వండి లేకపోతే కనుక రిజెక్టింగ్ కానివ్వండి చెయ్యలేదు ఓకేనా ఇట్ కెన్ డూ ఓన్లీ ద అమెండింగ్ అండ్ యాజ్ వెల్ ఇట్ కెన్ నాట్ డూ ద అమెండింగ్ అండ్ యాజ్ వెల్ ఎస్ రిజెక్టింగ్ ఇట్ కెన్ ఓన్లీ జస్ట్ రికమెండెట్ అనమాట ఇట్ కెన్ ఓన్లీ రికమెండ్ ఇట్ నెక్స్ట్ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ ఇట్ ఇన్ ఫోర్టీన్ డేస్ రాజ్యసభ హ్యాష్ టు రిటర్న్ ద బిల్ రాజ్యసభ హ్యాష్ టు రిటర్న్ ద మనీ బిల్ టు లోక్సభ లోక్సభకి మళ్ళీ వితిన్ ఫోర్టీన్ డేస్లో రిజిస్టర్ రిటర్న్ చేసేయాలి ఓకేనా అర్థమైంది ఆ పాయింట్ దెన్ చూడండి సెకండ్ పాయింట్ చూడండి వెన్ ద లోక్సభ ట్రాన్స్మిట్స్ మనీ బిల్ టు రాజ్యసభ ఇప్పుడు మనీ బిల్ గురించి చెప్తున్నారు లోక్సభ మనీ బిల్ రాజ్యసభకి ట్రాన్స్మిట్ చేసినట్లయితే కనుక ఇట్ కెనాట్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్ ఇట్ కెన్ ఓన్లీ మేక్ ద రికమెండేషన్స్ సో అదే కదా మనం అనుకున్నాము లోక్సభ నుంచి రాజ్యసభకి ఎప్పుడైతే ట్రాన్స్మిట్ చేస్తారో రాజ్యసభ కెన్ ఓన్లీ రికమెండ్ ఇట్ కెనాట్ అమెండ్ ఆర్ ఇట్ కెనాట్ రిజెక్ట్ ద బిల్ అంటే ఈ పాయింట్ కరెక్టే కదండి సెకండ్ పాయింట్ అప్పుడు ఎస్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ మరి థర్డ్ పాయింట్ చూడండి ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ డిజగ్రిమెంట్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ దేర్ ఈస్ నో జాయింట్ సిట్టింగ్ ఫర్ ద మనీ బిల్ బట్ ఏ జాయింట్ సిట్టింగ్ బికమ్స్ నెససరీ ఫర్ ద ఫైనాన్స్ బిల్ సో యాజ్ ఫార్ యాజ్స్ జాయింట్ సిట్టింగ్ ఈస్ కన్సర్న్డ్ సో జాయింట్ సిట్టింగ్ గురించి మీరు తీసుకున్నట్లయితే కనుక అది మనీ బిల్ అయినా లేక ఫైనాన్స్ బిల్ అయినా మనకి ఏంటి అని అంటే జాయింట్ సెట్టింగ్ అనేటువంటిది ఉండదు ప్లీజ్ బీ వెరీ 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 క్లియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే సో దే బోత్ ఇక్కడ రే ఫైనాన్స్ బిల్లో కానివ్వండి మనీ బిల్లో కానివ్వండి వాళ్ళకి రాజ్యసభకు ఓన్లీ రికమెండేటరీ పవర్ మాత్రమే ఉంది అంతే తప్ప వాళ్ళకి అమెండ్ చేసి రిజెక్ట్ చేసేటువంటి పవర్ లేదు ఎప్పుడు జాయింట్ సెటింగ్ అవసరం వస్తుంది ద అదర్ హౌస్ ఇఫ్ ఇట్ రిజెక్ట్స్ ఓకేనా ఆ రిజెక్ట్ చేసినా లేకపోతే ద అదర్ హౌస్ అమెంట్ చేసి ఈ హౌస్ ఇంకో హౌస్కి నచ్చకపోయినా అప్పుడు కదా జాయింట్ సెట్టింగ్ పెట్టాలి అప్పుడు కదా డిజగ్రిమెంట్ వచ్చినట్టు సో మరి ఇప్పుడు ఎక్కడైతే రాజ్యసభకి ఫైనాన్స్ బిల్లో కానివ్వండి మనీ బిల్లో కానివ్వండి ఓన్లీ రికమెండేటరీ పవరే ఉంది తప్ప మనకైతే కనుక రిజెక్టింగ్ అండ్ అమెండింగ్ పవర్ లేదు కదా సో దేర్ ఫోర్ దట్ ఈస్ ద రీజన్ సో దేర్ ఈస్ నో ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సెట్టింగ్ అట్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్స్ బిల్ అండ్ యాజ్ వెల్ అస్ మనీ బిల్ దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్ ఎన్ని స్టేట్మెంట్స్ ఇందులో కరెక్ట్ ఓన్లీ వన్ సో దేర్ ఫోర్ ఏ ఓన్లీ వన్ ఇస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్ అర్థమవుతున్నాయండి క్వశ్చన్స్ అవి కూడా ఎస్ ఓకేనా కెన్ వీ గో టు ద నెక్స్ట్ వన్ ఎస్ లెట్ అస్ సి ద నెక్స్ట్ వన్ With reference to scheduled areas of India, consider the following statements. Okay, consider the following statements with respect to scheduled areas. Within a state, the notification of an area as a scheduled area takes place through an order of the president. The largest administrative entity forming the scheduled area is district, and the lowest is the cluster of villages in the block. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ యాన్యువల్ రిపోర్ట్స్ టు యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ సో విచ్చ్ ఆఫ్ ద అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ సో ఈ పాయింట్స్ మీకు అర్థమయ్యే ముందు మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి సో హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ అండి మనకి సో దేర్ ఆర్ ట్వెల్వ్ షెడ్యూల్స్ కదా దేర్ ఆర్ ట్వెల్వ్ షెడ్యూల్స్ అనమాట వీటిలో ఒరిజినల్లీ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఒరిజినల్లీ హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఎయిట్ షెడ్యూల్స్ ఆర్ దేర్

అడ్మినిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రోల్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ఏరియాస్ అండర్లైన్ షెడ్యూల్డ్ ఏరియాస్ అదే మనకి ఇచ్చిన క్వశ్చన్లో షెడ్యూల్డ్ ఏరియాస్ యాజ్ వెల్ ఆఫ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఓకేనా షెడ్యూల్డ్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట

మిజోరాం అండ్ యాజ్ వెల్ యాజ్ మేఘాలయ అంటే మనకి ఫిఫ్త్ షెడ్యూల్ అనేటువంటిది బేసికల్లీ హౌ వీ హ్ టు కంట్రోల్ ద క్యారీ అవుట్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాస్ కంట్రోల్ ద షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ యాజ్ వెల్ యాస్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ వు రిసైడింగ్ ఇన్ ఎనీ స్టేట్ అదర్ దాన్ దీస్ ఫోర్ స్టేట్స్ అనమాట అస్సాం త్రిపుర మిజోరాం మేఘాలయ కాకుండా ఇన్ ఎనీ స్టేట్ అదర్ దాన్ ద స్టేట్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్స్ ఓకేనా అండి దెన్ ఇక్కడ మీకు తెలియాల్సిన ఇంకొక ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అండి ఈ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఏం చెప్తుంది అని అంటే కనుక ఇటు బేసికల్లీ షెడ్యూల్డ్ ఏరియాస్ ఆర్ బేసికల్లీ దోస్ ఏరియాస్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్ డిఫైన్డ్ బై ద ఓకేనా అండి డిఫైన్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిఫైన్డ్ బై ద ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా

హ్యావింగ్ సమ్ క్రైటీరియా కొంత క్రైటీరియా ఉంటుందన్నమాట ఏ ఏరియా ఆయపడితే ఆ ఏరియాని మనం ఏంటంటే షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయడం కుదరదు కొంత క్రైటీరియా అయితే సాటిస్ఫై చేయాలి ఆ పర్టికులర్ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి ప్రెజెన్స్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆ పర్టికులర్ ఏరియాలో ట్రైబల్ పాపులేషన్ ఉండాలన్నమాట ఓకే అండి ద ప్రెజెన్స్ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ అండ్ ద సెకండ్ వన్ ఆ పర్టికులర్ ఏరియా అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి కాంపాక్ట్ కాంపాక్ట్నెస్ అండ్ యాజ్ వెల్ ఎస్ అలాగే రీజనబుల్ సైజ్ అయితే కనుక మనకు ఉండాలి ఆ పర్టికులర్ ఏరియా అనేటువంటిది సో లార్జ్ ఏరియాస్ ఉండకూడదు ఇట్ షుడ్ బి సమ్ రీజనబుల్ సైజ్ ఆఫ్ ద ఏరియా అయితే కనుక మనకి ఉండాలన్నమాట ఇన్ ఆర్డర్ టు డిక్లర్ ఇట్ టు బి ఏ షెడ్యూల్డ్ ఏరియా దెన్ వీ హ్యావ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఇట్ షుడ్ బి బీఏ వయబల్ అడ్మినిస్ట్రేటివ్ ఎంటిటీ అయ్యి ఉండాలన్నమాట ఇట్ షుడ్ బి బీఏ వయబల్ అడ్మినిస్ట్రేటివ్ ఎంటిటీ సో దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అండి దట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి ఏ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు ఆర్ లేకపోతే కనుక ఇట్స్ కెన్ బి ఏ బ్లాక్ బ్లాక్ ఆఫ్ విలేజెస్ అవ్వచ్చు ఇట్స్ లైక్ తాలూకా అంటారు ఇట్ కెన్ బి తాలూకా సో ఇలా ఇవైనా అవ్వచ్చు అనమాట బట్ ఇట్ షుడ్ బి ఏ వయబుల్ ఎంటిటీ అయ్యి ఉండాలి దెన్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉండాలన్నమాట

ఓకేనా అండి అప్పుడు ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మెకానిజం అంతా కూడా దానికి మనకి అప్లై అవుతుందన్నమాట ఓకే దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే వీళ్ళల్లో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా ఏదైతే డిక్లేర్ చేస్తామో స్టేట్స్లో షెడ్యూల్డ్ ఏరియాస్ కింద అక్కడ ఉన్నటువంటి గవర్నర్స్కి ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నర్స్కి రోల్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ గవర్నర్స్ ఏం చేయాలి అని అంటే యాన్యువల్ రిపోర్ట్స్ అనేటువంటివి సబ్మిట్ చేస్తూ ఉండాలి ఎవరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ వాట్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దీస్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ని ఎలా అడ్మినిస్టర్ చేస్తున్నారు ఏంటి వాట్ ఈస్ ద స్టాటస్ ఓకేనా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ గవర్నర్స్ ఆఫ్ దాట్ కన్సర్న్డ్ స్టేట్స్ ఎవ్రీ ఇయర్ ఎవరి రిపోర్ట్స్ అయితే కనుక సబ్మిట్ చేస్తూ ఉండాలన్నమాట యాన్యువల్ రిపోర్ట్స్ అనేటువంటివి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియాస్ ఏంటి ఎక్కడ డిఫైన్ చేశారు ఎవరు డిఫైన్ చేస్తారు వాట్ ఈస్ ద క్రైటీరియా ఎవరికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎస్ ఫస్ట్ పాయింట్ మనం ఆల్రెడీ చూసాము సెకండ్ పాయింట్ చూడండి ద లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఫార్మింగ్ ద షెడ్యూల్డ్ ఏరియా ద డిస్ట్రిక్ట్ అండ్ ద లోయెస్ట్ ఈస్ ద క్లస్టర్ ఆఫ్ విలేజెస్ ఇన్ ద బ్లాక్ కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి దెన్ ద థర్డ్ పాయింట్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ యాన్యువల్ రిపోర్ట్స్ టు యూనియన్ హోమ్ మినిస్ట్రీ అప్పన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ దిస్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ బికాస్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నర్స్ ఇన్ ద స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు సబ్మిట్ ద యాన్యువల్ రిపోర్ట్స్ టు ద దెసిడెంట్ ఆఫ్ ఇండియా regarding the administration of the scheduled areas in those states and matter so the third statement is wrong only one and two are correct that's the reason only two is the answer friends yes okay now let us move to the next question yes Okay consider the following statements The Supreme Court of India has held in some judgments that reservation policies which are made under article 16 of 4 of the constitution of India would be limited by article number 335 for the maintenance of efficiency of the administration Statement number 2 Article 335 of the constitution of India defined the term efficiency of administration Which of the following statements is correct in respect of the above statements <coughs> Yes టు అండర్స్టాండ్ దీస్ పర్టిక్యులర్ పాయింట్స్ యు షుడ్ అండర్స్టాండ్ దాట్ ఇన్ ఆర్ కంట్రీ వీ హ్యావ్ రిజర్వేషన్ పాలసీస్ రిజర్వేషన్ పాలసీస్ ఉన్నాయి కదండి మనకి ఓకేనా ఈ యొక్క రిజర్వేషన్ పాలసీస్ని మనం ఏమంటాము అని అంటే కనుక దే ఆర్ ఆల్సో టర్మ్డ్ యాజ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటాం అనమాట పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఆర్ యూ కెన్ ఆల్సో సే ఇట్ యాజ్ ఎఫిర్మేటివ్ యాక్షన్ అంటారు ఎఫిర్మేటివ్ యాక్షన్ ఓకేనా ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధించి ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఎనీ సిటిజన్ ఓన్లీ ఆన్

మీ యొక్క రిలీజియన్ అది సో అండ్ సో కాబట్టి సో నవ్వు యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి అప్లైడ్ మీ యొక్క కాస్ట్ ఇది సో దట్స్ అ రీజన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి అప్లైడ్ అని చెప్పి డిస్క్రిమినేట్ చెయ్యదు ఎందులో ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ ద గవర్నమెంట్ జాబ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద గవర్నమెంట్ అనమాట సో ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చెయ్యదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో బట్ ఏంటి అని అంటే దేర్ ఈస్ సమ్ ఎక్సెప్షన్ టు దిస్ దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ అంటే అందరినీ ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు అని అర్థం అనమాట సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుంది అని అంటే కనుక మనకి రిజర్వేషన్ ఫర్ అపాయింట్మెంట్స్ రిజర్వేషన్స్ ఫర్ అపాయింట్మెంట్స్ సో ద పార్లమెంట్ ద గవర్నమెంట్ కెన్ మేక్ సమ్ రిజర్వేషన్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాసెస్

టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ ఈ రకరకాల సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్లో మనకైతే ఏం చెప్పారు అని అంటే రిజర్వేషన్స్ ఇవ్వండి పర్ఫెక్ట్లీ ఫైన్ ఓకేనా బికాస్ దే ఆర్ నాట్ ఎడీక్వెట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద గవర్నమెంట్ దాట్స్ ద రీజన్ యూ ఆర్ ప్రొవైడింగ్ ద రిజర్వేషన్ బట్ హవర్ యూ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ దాట్ ఓవరాల్ ఎఫిషియన్సీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ overall efficiency in the administration under article number 335 so should not be compromised or should not be affected సో మీరు రిజర్వేషన్స్ ఇవ్వండి పర్ఫెక్ట్లీ ఫైన్ బట్ కానీ ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఎఫెక్ట్ అయ్యేలాగా ఉండకూడదు మీ రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటివి విత్ ఇన్ దాట్ ఆబ్జెక్టివ్స్ యూ కెన్ ప్రొవైడ్ రిప్రజెంటేషన్ టు ద అన్ఎడిక్వేట్లీ రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద గవర్నమెంట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో రకరకాల జడ్జ్మెంట్స్ అయితే కనుక ఆల్రెడీ కోర్ట్ చేసేయండి కానీ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్లో వాట్ డస్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే పదం అక్కడ వాడారు ఈ యొక్క ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడా కూడా డిఫైన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో వాట్ కాన్స్టిట్యూట్స్ ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక ఎక్కడ డిఫైన్ చేయలేదనమాట సో వాళ్ళు జస్ట్ సింపుల్గా చెప్పింది ఏంటి అని అంటే ఈ ఓవరాల్ ఎఫిషియన్సీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ ఆర్ షుడ్ నాట్ బి కాంప్రమైజ్ అండర్ ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ సో ఓకేనా ఇన్ ద అండర్ దట్ యూ కెన్ గివ్ ద రిజర్వేషన్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట ఓకేనా నవ్వు కమ్బ్యాక్ అండ్ లెట్ సీ ద స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ద కోర్ట్ హ్యాస్ హెల్డ్ ఇన్ సమ్ జడ్జ్మెంట్స్ దట్ రిజర్వేషన్ పాలసీస్ విచ్ ఆర్ మేడ్ అండర్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ వుడ్ బి లిమిటెడ్ బై ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ట్రూ బికాస్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కాంప్రమైజ్ అవ్వకుండా రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటి వాళ్ళు ఆర్టికల్ సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ ఉండొచ్చు అని చెప్పారనమాట నెంబర్ టూ ఏం చెప్పారు స్టేట్మెంట్ ఏమిస్తున్నారు ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్డ్ ద టర్మ్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది డిఫైన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు సో ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది మనకేంటి అని అంటే కనుక ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఓకేనా డిఫైన్ చేయలేదు ఓకేనా అండి మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఎనీవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో స్టేట్మెంట్ టూ ఈజ్ నాట్ కరెక్ట్

టు ప్రివెంట్ ఇన్ఫిల్ట్రేషన్ ఆన్ ఇంటర్నేషనల్ బార్డర్ ఆఫ్ కాస్ట్లీ ఏరియాస్ ద బార్డర్ వింగ్ హోమ్ గార్డ్స్ బటాలియన్స్ హెవ్ బిన్ రైజర్ ఇన్ ద సమ్ స్టేట్స్ విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ సో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే ముందు బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఈ క్వశ్చన్కి ఏంటనే తెలుసుకుంటే కనుక మనం ఏంటంటే ఈ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలం అనమాట ఇది ఆన్సర్ చేయడానికి మన కంట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ ద నేషనల్ లెవెల్ మనము డిఫెన్స్ గురించి తీసుకున్నాం అనుకోండి అట్ ద నేషనల్ లెవెల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద డిఫెన్స్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ ఓకే సో డిఫెన్స్ గురించి మనం ఎప్పుడైతే తీసుకుంటామో డిఫెన్స్ ఈజ్ బేసికల్లీ విత్ సబ్జెక్ట్ అండి ఎందులో ఉంది మనకి డిఫెన్స్ అనేటువంటిది అటు ద నేషనల్ లెవెల్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ దేర్ అండర్ యూనియన్ లిస్ట్లో ఉందన్నమాట మనకి ఇది ఓకేనా యూనియన్ లిస్ట్ అంటే ఎవరు ఓన్లీ లా చేయగలరు పార్లమెంట్ మాత్రమే లా చేయగలదు ఓకేనా సో సెంటర్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ ద పార్లమెంట్ ఓకే ట్రూ సో దెన్ మనకి ఏంటి అని అంటే ఫస్ట్ ద హయ్యర్ లెవెల్లో మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి ఉన్నారనమాట ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓకే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మనకి ఇండియన్ ఆర్మీ సో ఈ యొక్క ఇండియన్ ఆర్మీని రెగ్యులేట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే పార్లమెంట్ హ్యాస్ పాస్డ్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ ఆర్మీ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అని చెప్పేసి పాస్ చేశారనమాట ఓకేనా అలాగే వీ ద ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఏంటి అని అంటే సో ఎయిర్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకేనా సో ఇండియన్ ఆర్మీ వచ్చేసి ఆర్మీ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అలాగే వీ హ్యావ్ ద ఇండియన్ నేవీ వీ హ్యావ్ ద నేవీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ సో ఓకేనా అట్ ద ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఏంటి అంటే సెంట్రల్ లెవెల్లో వీ హ్యావ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ సో వీ హ్యావ్ దీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ దేర్ కరస్పాండింగ్ యాక్ట్స్ మనం రాసాం దెన్ నెక్స్ట్ లెవెల్లో వీ హ్యావ్ ద పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం కదండీ బట్ దేర్ నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే దే ఆర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనమాట సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వీ కాల్ ఇట్ యాజ్ సిఏపిఎఫ్ అంటాం అనమాట సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపీఎఫ్స్ మొత్తం మన కంట్రీలో సెవెన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయండి మనకి సోకేనా ఎవరెవరు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అస్సాం రైఫల్స్ ఓకేనా అస్సాం రైఫల్స్ ఆర్ బేసికల్లీ వన్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ దెన్ వీ హ్యావ్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అంటాం అనమాట అండ్ దెన్ వీ హ్యావ్ ద సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటాం ఓకేనా దెన్ వీ హ్యావ్ ద సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం ఓకే దెన్ వీ హ్యావ్ ద ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటాం Then we have the Indo Tibetan Border Police. Then we have the National Security Guard NSG. Okay, now Black Cat Tanka, the NSG. So, okay, we have NSG. అండ్ దెన్ వీ హ్యావ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద సహస్ర సీమా బల్ ఎస్ఎస్బి అంటాం అనమాట ఓకేనా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మన కంట్రీలో మొత్తం ఏడు ఉన్నాయి ఆ ఏడిటి యొక్క లిస్ట్ అంతా కూడా మనం రాసుకోవడం జరిగింది ఫస్ట్ త్రీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏమేంటో రాసామో వాటి కరస్పాండింగ్ యాక్ట్స్ ఏంటో కూడా తెలుసుకున్నాం ఇదంతా కూడా సెంట్రల్ లెవెల్లో డిఫెన్స్ పర్స్పెక్టివ్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు దెన్ ఇఫ్ ఐ కమ్ డౌన్ టు ద స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్లో మనకి చూసుకునేటువంటిది మనకి ఏంటి అని అంటే పోలీస్ పోలీస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సో మనకి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇట్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ సో దేర్ స్టేట్స్ ఓన్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పోలీస్ అనమాట అయితే వీళ్ళ తర్వాత మనకు వచ్చేటువంటి వాళ్ళే హోమ్ గార్డ్స్ వీళ్ళ తర్వాత వచ్చేటువంటి వాళ్ళే మనకి ఈ యొక్క హోమ్ గార్డ్స్ అనమాట ఈ హోమ్ గార్డ్స్ అనేటువంటి వాళ్ళు ఏంటి అని అంటే యూ కెన్ సే దాట్ బేసికల్లీ దీస్ ఆర్ ఆక్జిలరీ యూనిట్స్ ఆక్జిలరీ యూనిట్స్ అంటే సపోర్టింగ్ యూనిట్స్ అనమాట దేనికి సపోర్ట్ చేస్తారు సో దే సపోర్ట్ ద పోలీస్ దే విల్ సపోర్ట్ ద పోలీస్ ఇన్ మెయింటైనింగ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ సో ఓకేనా ఇన్ మెయింటైనింగ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి మెయింటైనింగ్ మెయింటైనింగ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి మనకి యొక్క గార్డ్ పీపుల్ అయితే కనుక ఉంటారనమాట ఇన్ మెయింటైనింగ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ వీళ్ళ యొక్క రోల్ని ఏంటంటే స్కోప్ని అలా ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నారనమాట ఈ రోజున మనకి ఏంటంటే ఈ హోమ్ గార్డ్స్ని ఈవెన్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్కి కూడా మనం అయితే కనుక వాళ్ళ యొక్క హెల్ప్ అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా సైక్లోన్స్ కానివ్వండి లేకపోతే కనుక ఏమైనా సునామీస్ అని ఎర్త్క్వేక్స్ అన్నప్పుడు పీపుల్ని చోట నుంచి ఇంకొక చోట మొబిలైజ్ చేయడానికి దానికి కూడా మనకి ఏంటంటే ఈ హోమ్ గార్డ్స్ యొక్క హెల్ప్ అయితే మనం తీసుకుంటున్నాం అనమాట అండ్ అలాగనే మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క వీళ్ళని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పీపుల్కి సపోర్ట్ చేయడానికి మనకి ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ అవి కూడా ప్రివెంట్ చేయడానికి బార్డర్ వింగ్ హోమ్ గార్డ్స్ బార్డర్ వింగ్ హోమ్ గార్డ్స్ అని చెప్పేసి అరౌండ్ ఫిఫ్టీన్ బెటాలియన్స్ని హోమ్ గార్డ్స్ అని చెప్పి అరౌండ్ ఫిఫ్టీన్ బెటాలియన్స్ని అయితే కనుక సో సమ్ స్టేట్స్లో అయితే కొన్ని స్టేట్స్లో రైజ్ చేశారు సో అది ఈ గార్డ్స్ ఏంటంటే వీళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్లో అక్కడ కూడా ఇన్ఫిల్ట్రేట్ ఎవరు మన బార్డర్స్లోకి ఇల్లీగల్గా ఎంటర్ అవ్వకుండా సో చూసుకోవడానికి వీళ్ళు ఏంటి అని అంటే కనుక వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అర్థమైందండి సో అట్ ద నేషనల్ లెవెల్ మనం డిఫెన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వాటి కరెస్పాండింగ్ యాక్ట్స్ దెన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటివి చూసాం ఏవేంటో రాసుకున్నాం దెన్ నెక్స్ట్ వచ్చేసి అట్ ద స్టేట్ లెవెల్లో పోలీస్ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఇది స్టేట్ సబ్జెక్టు దెన్ హోమ్ గార్డ్స్ వచ్చేసి మనకేంటి ఈ యొక్క పోలీస్కి సపోర్ట్ చేస్తారనమాట ఓకేనా అండి సో దాన్ని ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే సో స్టేట్ గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ ఏ స్టేట్కి ఆ స్టేట్ ఏంటి అని అంటే ఈ యొక్క గార్డ్స్కి సంబంధించినటువంటి యాక్ట్స్ కానివ్వండి రూల్స్ కానివ్వండి చేసుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వాళ్ళకి హోమ్ గార్డ్స్ యాక్ట్ విడిగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ గార్డ్స్ యాక్ట్ తెలంగాణ హోమ్ గార్డ్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటాం అనమాట అలాగే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఏంటంటే హోమ్ గార్డ్స్ యాక్ట్స్ ఉంటాయి మనం ఎప్పుడైతే మరి అన్ని స్టేట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయి మనం ఏమేమి యాక్ట్స్ ఉన్నాయని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒక పాయింట్ అయితే తెలుసుకోవాలి స్టేట్ గవర్నమెంట్స్ రోల్ వాళ్ళకు వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి విషయం తెలుసుకుంటే సరిపోతుంది అనమాట

next the role of the home guard is to serve as an auxiliary force to the police in maintenance of internal security so they serve as a supporting force to the police in the maintenance of internal security correct statement and then next

ఓకేనా సో ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ మనకు ఉండాలన్నమాట ఎస్ ఫ్రెండ్స్ అన్అదరైజ్డ్ వేరింగ్ ఓ పోలీస్ ఆర్ మిలిటరీ యూనిఫామ్స్ అఫీషియల్ ఓకే సో ఫస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని చెప్పేసి ఉందండి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీలో మనకి ఏంటి అని అంటే ఇక్కడికి ఈ యొక్క అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని చెప్పేసి అయితే పాస్ చేశారు ఈ పర్టికులర్ యాక్ట్కి మనకు సంబంధించి ఏంటి అని అంటే కనుక రెండు ఇంపార్టెంట్ యాక్ట్స్ మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ది వచ్చేసి ఏంటి అని అంటే సెక్షన్ నెంబర్ సిక్స్ సెక్షన్ నెంబర్ సిక్స్లో దీని గురించి ఏం మాట్లాడారు అని అంటే కనుక అన్ఆథరైజ్డ్ యూజ్ ఆర్ వేరింగ్ అన్ఆథరైజ్డ్ యూజ్ ఆర్ వేరింగ్ ఆఫ్ యూనిఫామ్స్ ఆఫ్ ఎవర్ వే ఆఫ్ పోలీస్ ఎనీ ఆర్మ్డ్ ఫోర్సెస్ లైక్ మిలిటరీ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క ఇయర్ఫామ్స్ వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి యూనిఫామ్స్ని వేసుకోవడం కానివ్వండి వేరింగ్ ఆర్ బేసికల్లీ యూజ్ చేయడం కానివ్వండి ఎందుకు వేసుకోవడం కానీ యూజ్ చేయడం కానీ ఎందుకు చేస్తూ ఉంటారు టూ యాక్సెస్ ఎనీ ప్రొహిబిటెడ్ ప్లేస్ అంటే నార్మల్ జనరల్ పబ్లిక్కి ప్రొహిబిటెడ్ ప్లేస్ ఓన్లీ ఈ పర్టికులర్ పీపుల్కి మాత్రమే అది అథారిటీ ఉంటుందన్నమాట వెళ్ళడానికి అనుకోండి దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక దట్ ఈస్ బేసికల్లీ ఏ పనిషబుల్ అఫెన్స్ అండర్ సెక్షన్ నెంబర్ సిక్స్ ఓకేనా ఇది అన్ఆర్దరైజ్డ్ యూసేజ్ ఆర్ వేరింగ్ ఆఫ్ యూనిఫామ్స్ ఆఫ్ ద పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ అని ప్రొహిబిటెడ్ ప్లేస్ అనేటువంటిది మనకి సెక్షన్ నెంబర్ సిక్స్ ఆఫ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో మనకి మెన్షన్ చేశారనమాట క్లియర్ కానీ ఎవ్వరూ కూడా పోలీస్ యొక్క కానీ లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ యూనిఫామ్స్ని యూస్ చేయడం ఓకేనా ఆర్ లేకపోతే వేసుకుని ఆ యొక్క ప్రొహిబిటెడ్ ప్లేసెస్కి యాక్సెస్ని పొందడానికి ట్రై చేయటం సో ఇలాంటివి చేస్తే కనుక దట్ ఈస్ ఏ పనిషబుల్ అండర్ అఫెన్స్ అండర్ సెక్షన్ నెంబర్ సిక్స్ అనమాట ఫస్ట్ చూడండి అన్ఆరైజ్డ్ వేరింగ్ ఆఫ్ పోలీస్ ఆర్ మిలిటరీ యూనిఫామ్స్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో మెన్షన్ చేస్తారని అడుగుతున్నారు కరెక్టే కదా ఇట్ ఈస్ మెన్షన్డ్ అండర్ సెక్షన్ నెంబర్ సిక్స్ ఆఫ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనమాట దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఇదే సెక్షన్లో ఇదే యాక్ట్లో మనకేంటి అని అంటే వీ హ్యావ్ సెక్షన్ నెంబర్ సెవెన్ ఇదే పర్టికులర్ యాక్ట్లో మనకి ఏంటంటే సెక్షన్ నెంబర్ సెవెన్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఉందనమాట ఆ పర్టికులర్ యాక్ట్ ఏంటి అని అంటే కనుక దెన్ నోయింగ్లీ మిస్లీడింగ్ ఓకేనా నోయింగ్లీ మిస్లీడింగ్ ద పోలీస్ ఆర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ దేర్ డ్యూటీస్ abstracting them from doing their duties. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కనుక దట్ ఈజ్ ఆల్సో పనిషబుల్ అఫెన్స్ అండర్ సెక్షన్ నెంబర్ సెవెన్ ఆఫ్ ద అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ కానీ మీరు క్వశ్చన్ చూసినట్లయితే చూడండి నోయింగ్లీ మిస్లీడింగ్ ఆర్ అదర్వైజ్ ఇంటర్ఫీరింగ్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ విత్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఎ మిలిటరీ ఆఫీసర్ వెన్ హీ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దేర్ డ్యూటీస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే తప్పు మనకి ఎందుకంటే అది కూడా మనకి అఫీషియల్ సీక్రెట్స్ యాక్టే అనమాట అది కూడా అఫీషియల్ సీక్రెట్స్ యాక్టేలోనే సెక్షన్ నెంబర్ సెవెన్ మనకి మెన్షన్ చేశారు ఓకే ఫైన్ దెన్ వి హ్యావ్ ఆర్మ్స్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అయితే కనుక ఉందన్నమాట ఆర్మ్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఓకేనా టూ థౌజండ్ నైన్టీన్ అసోసియేటెడ్ విత్ ఈ పర్టికులర్ యాక్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో ద పోలీస్ దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా ఫోర్స్ఫుల్గా మీరు వెపన్ని తీసుకుంటే కనుక ఓకేనా ఫోర్స్ఫుల్గా వెపన్ని యూస్ తీసుకుని మీరు యూజ్ చేసినట్లయితే కనుక దట్ ఈస్ బేసికల్లీ ఏ పనిషబుల్ అఫెన్స్ అండ్ యూ విల్ హ్యావ్ ఎన్ మినిమమ్ ఇంప్రెసన్మెంట్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఓకే ఆర్ టు ద మ్యాక్సిమమ్ ఆఫ్ లైఫ్ ఇంప్రెసన్మెంట్ అయితే కనుక మీకు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంపోజ్ చేస్తారనమాట ఓకేనా పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి కానివ్వండి ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా మీరు వెపన్స్ని తీసుకున్నట్లయితే కనుక స్టీలింగ్ ద వెపన్స్ అనమాట ఫోర్స్ఫుల్లీ దెన్ ఇన్ దట్ కాంటెక్స్ ఇస్ టెన్ ఇయర్స్ ఇంప్రెసన్మెంట్ ఉంటుంది సెకండ్ది ఇది వీరేంటంటే ఇవి రీసెంట్ అమెండ్మెంట్స్ ద్వారా యాడ్ చేసినవి అనమాట గన్ గన్ఫైర్ మీరు చూసినట్లయితే మ్యారేజెస్లో కానివ్వండి ఓకేనా లేకపోతే రిలీజియస్ ప్లేసెస్లో కానివ్వండి రిలీజియస్ ప్లేసెస్లో కనివ్వండి ఏంటి అని అంటే గన్ గన్ఫైర్ చేస్తారనమాట సో టు షో దేర్ ద లైక్ స్టేటస్ ఓకేనా ఆ రాయల్ ఇదిని చూపించడానికి సెలబ్రటరీ గన్ఫైర్లు చేస్తూ ఉంటారు సో అగెయిన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పనిషబుల్ అఫెన్స్ అండర్ ఆఫ్ అబౌట్ టూ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిసన్మెంట్ అయితే కనుక ఇవ్వడం విధించడం అయితే జరుగుతుంది ఆర్ ఏ ఫైన్ ఆఫ్ అబౌట్ వన్ ల్యాక్ రూపీస్ ఆర్ బోత్ సమ్ టైమ్స్ అయితే మనకైతే కనుక ఇంపోజ్ చేస్తారు ఇది రీసెంట్గా ఆర్మ్స్ అమెండ్మెంట్ యాక్ట్ టూ నైన్టీన్ ద్వారా మనకి ఏంటంటే యాడ్ చేయబడింది అనమాట సో దిస్ ఈజ్ ద రి లేటెస్ట్ అఫెన్స్ సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి

consider the following statements with respect to the constitution day okay the constitution day is celebrated on 26th november every year to promote the constitutional values among the citizens on 26th november 1949 the constituent assembly of india set up a drafting committee under the chairmanship of dr b r ambedkar to prepare a draft constitution of india which statement is correct friends manake constitution day and anamata కాన్స్టిట్యూషన్ డే ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సంవిధాన్ దివస్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది సో మనం ఏంటి అని అంటే కనుక ఇది ట్వంటీ సిక్స్త్ నవంబర్ను మనం ఏంటంటే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ట్వంటీ సిక్స్త్ నవంబర్ని ఏం జరిగింది అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో మీరు ఇది ప్రియాంబుల్లో కూడా రాశారు కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ద constitution okay na 26th november 1949 ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ హూ హ్యాస్ డ్రాఫ్టెడ్ ద రిటన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ అడాప్టెడ్ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ దిస్ స్పెసిఫిక్ డేట్ కాల్డ్ అస్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ని కాన్స్టిట్యూషన్ డేగా మనం ఏంటంటే డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట అప్పటి నుంచి మనం ఏంటంటే కాన్స్టిట్యూషన్కి ఆ రోజున కాన్స్టిట్యూషన్కి సంబంధించి అవేర్నెస్ని అది కూడా మనం ఏంటంటే క్రియేట్ చేయడం అయితే చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా అండి అంతే తప్ప వేరే ఇవి కాదన్నమాట ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడండి ద కాన్స్టిట్యూషన్ డే డేస్ సెలబ్రేటెడ్ ఎవరి ఇయర్ ఆన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ఎవరి ఇయర్ టు ప్రమోట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అమాంగ్ ద సిటిజన్స్ కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అసెంబ్లీ అసెంబ్లీ ఆఫ్ ఇండియా సెటప్ ఏ డ్రాఫ్టింగ్ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టు డిపేర్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్ బికాస్ ఆన్ దిస్ స్పెసిఫిక్ డేట్ ఆఫ్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇట్ వాస్ బికజాస్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దాట్ వాజ్ రీజన్ వై వీ సెలబ్రేటెడ్ దర్ స్ అ కాన్స్టిట్యూషన్ డే సో దేర్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ అబౌట్ స్టేట్మెంట్స్ అంటే వన్ ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్ బట్ టూ ఈస్ ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ వన్ ఇస్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ టూ ఈజ్ ఇన్ కరెక్ట్ ఓకేనా సి ఇస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్ మనకి టూ తప్పనమాట ఎందుకంటే డ్రాఫ్టింగ్ కమిటీ మనకి ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్లో సెటప్ చేయలేదు డ్రాఫ్టింగ్ కమిటీ అరౌండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే మనకైతే సెటప్ చేస్తారనమాట ఎస్ క్లియర్ రైట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ Okay, consider the following statements. According to the Constitution of India, the central government has a duty to protect the states from internal disturbances. Mm -hmm. Okay. The Constitution of India exempts the states from providing legal counsel to a person being held for a preventive detention. According to the Prevention of Terrorism Act 2002, the confession of the accused before the police cannot be used as a evidence. How many of the above statements are correct? ఎస్ టు అండర్స్టాండ్ దిస్ లెట్స్ హ్యావ్ సమ్ స్మాల్ బ్యాక్గ్రౌండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే కనుక మనకి ఫస్ట్ స్టేట్మెంట్ తెలియాలి అని అంటే తెలుసుకోవాల్సినటువంటి ఆర్టికల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి అని అంటే ఇట్ యాక్చువల్లీ ఇంపోజ్డ్ ఏ డ్యూటీ ఓకేనా ఒక డ్యూటీ అయితే కనుక ఇంపోజ్ చేసిందనమాట ఎవరి మీద ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ యాక్చువల్లీ ఇంపోజ్డ్ ఎ డ్యూటీ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్ దేని గురించి టు ప్రొటెక్ట్ ద ఎవ్రీ స్టేట్ ప్రతి స్టేట్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కు ఉందంట ఇట్ ఇంపోజ్డ్ ఎ డ్యూటీ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద ఎవ్రీ స్టేట్ ఫ్రమ్ వేటి నుంచి ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఓకేనా అండి ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆల్సో ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఓకేనా అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి మరొక డ్యూటీ ఉందన్నమాట ఏంటంటే ఇట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ అండ్ ఇట్ షుడ్ గ్యారంటీ దట్ ఇట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ స్టేట్ ఈజ్ ఫంక్షనింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి విధంగానే ప్రతి స్టేటు ఫంక్షన్ అవుతోంది లేదా అయ్యేలా చూసుకునేటువంటి బాధ్యత కూడా సెంట్రల్ గవర్నమెంట్దే ఓకే అండి దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ దెన్ ఓకేనా ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ అర్థం కావాలంటే ఇంకొక రిలేటెడ్ ఆర్టికల్ మనకు తెలియాలి ఈసారి ఏంటంటే ఫండమెంటల్ రైట్ పర్టికులర్లీ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ టూ ఆఫ్ క్లాజ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో అది లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఓన్లీ ట్వంటీ టూ స్పెసిఫిక్గా ట్వంటీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి మనకైతే తెలియాలి క్లియర్గానే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు అరెస్టింగ్ రిలేటెడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ ఆర్బిటరీ డిటెన్షన్ అరెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్బిటరీ డిటెన్షన్ రిలేటెడ్ ప్రొవిజన్ అనమాట మనకి ఇది డిటెన్షన్ రిలేటెడ్ ప్రొవిజన్ ఇది ఓకేనా ఏం చెప్తున్నారు దీంట్లోని ఏం చెప్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఎవరైనా ఏదైనా ఒక పర్సన్ని పోలీసు ఏదైనా ఒక పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేస్తే ఆ పర్టికులర్ పర్సన్కి కొన్ని ఇంపార్టెంట్ రైట్స్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ టూ ఇచ్చిందనమాట ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ పర్సన్ని ఎందుకు అరెస్ట్ చేశారో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ టు దిస్ పర్టికులర్ పర్సన్ ఇట్ ఈస్ హిస్ ఫండమెంటల్ రైట్ అలాగే ఈ పర్టికులర్ పర్సన్ రైట్ టు కన్సల్ట్ అండ్ డిఫెండ్ బై ఏ లీగల్ ప్రాక్టీషనర్ ఒక లాయర్ని కన్సల్ట్ చేసి తన ద్వారా డిఫెండ్ చేయించుకునేటువంటి రైట్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క పర్సన్కు ఉందన్నమాట సో దిస్ పర్టిక్యులర్ పర్సన్ హ్యాస్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ టు బీ షుడ్ బి ఇన్ఫార్మ్ టు హిమ్ రైట్ టు కన్సల్ట్ అండ్ డిఫెండ్ బై ఎ లీగల్ ప్రాక్టీషనర్ ఈ రెండు రైట్స్ కూడా మనకి ఏంటంటే యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఈ పలానా పర్సన్కి అయితే ఉంటుంది సో ఓకే ఇది వీళ్ళకి ఫండమెంటల్ రైట్ కానీ ప్రివెంటివ్ డిటెన్షన్లో అరెస్ట్ చేసినట్లయితే కనుక అంటే ఇంకా క్రైమ్ చేయలేదు బట్ కానీ ఇంకా క్రైమ్ అయితే చేయలేదు సో బట్ దెర్ ఈజ్ అ సస్పెషన్ దట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో హీల్ కమిట్ దిస్ పర్టికులర్ క్రైమ్ సో ఇప్పుడు ఇంకా కమిట్ చేయలేదు క్రైమ్ అనేటువంటిది సో బట్ కానీ ఇప్పుడు మనం వదిలేసామంటే మాత్రం రేపు కానీ ఎల్లుండి కానీ క్రైమ్ అయితే ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి అనుమానం మీద మనం డీటెయిన్ చేసామనుకోండి ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం దాన్ని అలా చేసినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి మనము ఇనీషియల్ స్టేజెస్లో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ నీడ్ నాట్ బీ ఇన్ఫార్మ్డ్ ఎందుకు అరెస్ట్ చేశాము అనేటువంటిది ప్రివెంటివ్ డిటెన్షన్లో అరెస్ట్ చేసినట్లయితే కనుక డిటైన్ చేసినట్లయితే కనుక గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ నీడ్ నాట్ బీ ఇన్ఫార్మ్డ్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అండ్ ఇనీషియల్ స్టేజెస్లో రైట్ టు కన్సల్ట్ ప్రాక్టీషనర్ రైట్ టు కన్సల్ట్ అండ్ డిఫెండ్ బై ఏ లీగల్ ప్రాక్టీషనర్ సో తనకి తాను లీగల్ ప్రాక్టీషనర్ని పెట్టుకునేటువంటి రైట్ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ లో అరెస్ట్ చేసేటువంటి పర్సన్కి ఇనీషియల్ స్టేజెస్లో లేదనమాట సో దిస్ ఈజ్ ఆల్సో లేదు ఈ రైట్ కూడా మనకి కానీ ఇన్ కేస్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్సే ఆ పర్టికులర్ పర్సన్కి లాయర్ని ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటే కనుక ఇట్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్ స్టేట్ గవర్నమెంట్స్ కెన్ ప్రొవైడ్ బట్ కానీ ఈ పర్టికులర్ పర్సన్కి ఆ గ్రో ఆ యొక్క రైట్స్ అనేటువంటివి ఉండవన్నమాట ఎప్పుడు ప్రివెంటివ్ డిటెన్షన్లో అరెస్ట్ అయినట్లయితే కనుక ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ దెన్ ఒకసారి చూడండి ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ని ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్ ద స్టేట్స్ ఫ్రమ్ ప్రొవైడింగ్ ద లీగల్ కౌన్సిల్ టు ఎ పర్సన్ బీయింగ్ హెల్డ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ సో స్టేట్స్ కావాలి అని అనుకుంటే కనుక లీగల్ కౌన్సిల్ని ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ప్రివెంటివ్ డిటెన్షన్ అండర్లో అరెస్ట్ అవుతారో వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్ దాని మీద ఏమి ఎక్స్ప్లిసిట్గా బ్యాన్ ఏమీ విధించలేదు అంటే ఇవ్వకూడదు అని చెప్పేసి ఏమి సో కాబట్టి వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ప్రొవైడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట కానీ తనకు ఆ రైట్ అనేది కూడా ఉండదు ఇనీషియల్ స్టేజెస్లో సో దేర్ ఫోర్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ ఫైనల్లీ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పోటా అంటాం అన్నమాట ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ టూ థౌజండ్ టూలో చేయబడింది ఈ పర్టికులర్ యాక్ట్ అనేటువంటిది సో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేటువంటివి చాలా ఎక్కువ అయిపోతున్నాయి వాటిల్ని తగ్గించాలి అని చెప్పి మనకేంటి అని అంటే కనుక ఈ యాక్ట్ని అయితే కనుక చేశారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ పర్టికులర్ యాక్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక దీంట్లో మనకి ఒక ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏమడుగుతున్నారు స్టేట్మెంటు ద కన్ఫెషన్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ బిఫోర్ ద పోలీస్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ సో ఓకేనా అండి ఇప్పుడు ఎవరైనా కన్ఫెషన్ ఏ పోలీస్ కింద ఎవరైనా కూడా చెప్పినట్లయితే కనుక దాన్ని ఎవిడెన్స్గా ఉపయోగించడం కుదరదు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే కనుక కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఎవిడెన్స్ అనమాట ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఎవిడెన్స్ కానీ ఈ పర్టికులర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో

ఓకేనా అండి సో దేర్ ఫోర్ వీల్ అవుట్ రైట్గా కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ అంటున్నారు దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రాంగ్ ఫ్రెండ్స్ ఓన్లీ హౌ మెనీ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్స్ అంటే ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ దేర్ ఫోర్ వన్ అండ్ టూ ఓన్లీ టూ ఆర్ ద ఆన్సర్స్ అండి ఎస్ దట్స్ ఎట్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటి యొక్క మనము డిస్కషన్ అనేటువంటిది ఇక్కడ చేయడం అయితే జరిగింది సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇన్ ద కమింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఏంటి అని అంటే కనుక ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ కూడా చేస్తాము బట్ ప్రొవైడెడ్ ఐ వాంట్ యువర్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ కమెంట్ ఫ్రమ్ యూ దట్ హౌ వాజ్ ద వీడియో హౌ యూ అండర్స్టుడ్ ఇట్ అనేటువంటిది నాకైతే కనుక మీ కమెంట్ అయితే కనుక కావాలి నాకు సో విత్ దట్ ఓన్లీ విత్ యువర్ లైక్స్ అండ్ కమెంట్స్ ఓన్లీ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ కమప్ విత్ ద న్యూ వీడియోస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సిరీస్ చలో ఫ్రెండ్స్ అయితే కనుక సో వీ విల్ కమ్ బ్యాక్ అగైన్ విత్ ద న్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఓకేనా విత్ దట్ పర్టిక్యులర్ అనాలిసిస్ ఎస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రిపేర్ వెల్ హ్యాపీ లెర్నింగ్ అండి బాయ్ బాయ్ ఆల్ ద బెస్ట్